ஓகே பிரேயர்ஸ் கேட்போம். ஓம் அஜ்ஞானதிமிராந்தஸ்ய ஞானாஞ்சனாசலாகயா சக்ஷுரோன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. श्रीचैतन्यामनोस्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देहं श्रीगुरो श्रीयुतात्पदकमलं श्रीगुरो वैष्णवाश्च श्रीरूपं साग्रजातां சாரதூதம் பரிஜனசகிதம் கிருஷ்ணசைதன்ய தேவம் ஸ்ரீராதா கிருஷ்ணபதா சகணா ீனோஸ்தௌராங்கி ராதே வந்தாவனேஸ்வரி कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गौर भक्त वृंद हरे कृष्णा Krishna Krishna Hare 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 Rama Hare Hare Rama 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 Hare Hare Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भगवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये. नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मणाय हिताय च कृष्णहिताय कृष्णाय गोविन्दाय नमो नमः. नमः ॐ विष्णुपदाय कृष्णप्रष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद
हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे करोति वाचलं पंगमूलकायद्गिरं जित्कृपा तमाहं वंदे परमानंदपादं हरे कृष्ण వెళ్ళిపోదామా మన సెషన్లోకి. సో సెషన్లోకి వెళ్ళే ముందు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే మా ఇంట్లో ఇక్కడ మా అపార్ట్మెంట్లోని మా ఇంట్లోని విగ్రహ ప్రతిష్ఠ ఉంది. నిత్యానంద చైతన్య మహాప్రభు నిత్యానంద విగ్రహాలు తీసుకొస్తున్నాము. సో ఊర్లో ఉన్న వాళ్ళందరూ రావాలి, ఊర్లో లేని వాళ్ళందరూ ఊర్లో ఉండడానికి ప్రయత్నించి మరి రావాలి. మీరు ఏ పని మీదైనా హైదరాబాద్ వచ్చే అవకాశం కానీ అవసరం కానీ ఉంటే అది నెక్స్ట్ వీకెండ్కి పెట్టుకోండి. 21వ తారీఖు సాయంత్రము మా క్లబ్ హౌస్లో జరుగుద్ది. రాజేశ్యామ్ ప్రభుజీ వస్తున్నారు, ఆయన చేతుల మీదకి జరుగుద్ది. సో అందువల్ల ఎలాగైనా రావండి. ఓకే, అది మళ్ళీ నిరుపమ భారతి మాతాజీకి శారదా మాతాజీకి వీళ్ళందరికీ ఒక్కొక్కరికి కాల్ చేస్తుంది. ఏమ్మా లొకేషన్ డీటెయిల్స్ పెడతాను నేను తప్పకుండా. ఓకే, అండ్ శారదా మాతాజీ హ్యాపీ బర్త్డే అమ్మా, నేను మీ విషెస్ పంపిద్దాం అనుకున్నాను, పంపలేకపోయాను, పంపిస్తాను మీకు ఈ సాయంత్రం లోపల. థ్యాంక్ యూ ప్రభుజీ, అందరికి థ్యాంక్స్ ప్రభుజీ, అందరు మాతాజీస్ ప్రభుజీస్ అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇదే సెషన్ మధ్య కొంచెం బిజీగా ఉండి కొంచెం ఇర్రెగ్యులర్ అయిపోయాను, మళ్ళీ రెగ్యులర్ అవుతాను. ఓకే, ఇదే సెషన్ మనం రెగ్యులర్ గా చేసుకునేటట్టయితే మనం వీడ సెలబ్రేటెడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. అయ్యో అలాంటిది ఏం లేదండి, అసలు ఏదో మీ బ్లెస్సింగ్స్ కావాలని జస్ట్ కొంచెం తెలియజేశాను అంతే, ఏం సెలబ్రేషన్ అవసరం లేదు. అందరు బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. సేమ్ బ్లెస్సింగ్స్ వుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. హ్యాపీ బర్త్డే మాతాజీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. సో యు హావ్ టు డు మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరీ బర్త్డే ఇస్ ఎ రిమైండర్ ఆఫ్ యు నో వాట్ ఇట్ ఇస్. ప్రతి పుట్టినరోజు కూడా గెటింగ్ యూ క్లోజర్ టు ఎండ్ డేస్ బేసికల్లీ. సో యూ హావ్ టు బి మోర్ సీరియస్ అంతే. సో 28వ అధ్యాయంలోకి వెళ్ళాం కదమ్మా, 28వ అధ్యాయం స్టార్ట్ చేసుకుని ఎన్ని 4 శ్లోకాలు చేసామా? 5వ శ్లోకం దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. లాస్ట్ వీక్ నేను అదే నేను ఆన్ అండ్ ఆఫ్ అవ్వాల్సి వచ్చింది లాస్ట్ లోని, బట్ ఇవాళ ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా ఆఫీస్ లో కూడా డే లైట్ సేవింగ్ అడ్జస్ట్ అవడంతో ఈ ప్రాబ్లం వచ్చింది. ఇంకా అడ్జస్ట్మెంట్ వీక్ లో ఉన్నాం. సో ఇందులో ఇంచుమించుగా అందరూ వచ్చారు, ఎవరు రాని వాళ్ళు స్కిప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము. సరే, శారదా మాతాజీ కూడా ఉన్నారు ఇవాళ. ఓకే, సో 4వ స్కందంలోని 28వ అధ్యాయము పురంజనుడు స్త్రీ జన్మ ఎత్తుట, ఇందులో 5వ శ్లోకం దగ్గర మొదలు పెడుతున్నాం. హరే కృష్ణ. ఈ విధముగా సైనికులు మరియు కాలకన్యచే పురము ఆపదకు గురి కాగా కుటుంబము పట్ల అమిత అనురాగము కలిగినందున పురంజనుడు యవనరాజు కాలకన్య దాడిచే సంకటమున పడిన వాడయ్యను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. దేహమును గూర్చి ప్రస్తావించినప్పుడు వివిధ అవయములు కలిగినట్టి స్థూల దేహమును దానితో పాటు మనస్సు బుద్ధి అహంకారములను తెలిపినట్లుగా వివిధ రోగములు పైబడినప్పుడు ముసలితనమున ఇవన్నీ శక్తిహీనములగు. అంతటా కర్మక్షేత్రమును సరిగా ఉపయోగించుకుని జాలనందున దేహ యజమాని యొక్క జీవుడు చింతాగ్రస్తుడగను. జీవియే దేహము యొక్క యజమాని అనియు క్షేత్రజ్ఞుడు, దేహము కర్మక్షేత్రం అనియు క్షేత్రము భగవద్గీతలందు స్పష్టముగా తెలుపబడింది. క్షేత్రమున ముళ్ళ పొదలు కలుపు మొక్కలు విపరీతముగా పెరిగినప్పుడు దాని ఎందు పనిచేయటి యజమానికి కష్టమగు. రోగ కారణమున దేహమే ఒక పెద్ద బరువుగా తయారైనప్పుడు జీవాత్మ పరిస్థితి ఆ విధముగా ఉండదు. చింత మరియు దేహావయముల పటత్వము లోపించుట రూపమున దేహముపై అధికార భారము పడుచుండు. మనము క్షేత్ర
అధిక అధిక వారం పడుచుండు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు 13వ అధ్యాయము 6-7 4-5, 6-7 శ్లోకాల్లో చదువుకున్నాం. ఏమా సకలం చాలా క్లియర్ గా మనం చదువుకున్నాం. స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి తేడా ఏంటి? సూక్ష్మ శరీరం మాత్రమే మనతో ఆత్మతో పాటు ప్రయాణం చేస్తుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని ఏ విధంగా మలుచుకోవాలన్నది స్థూల శరీరంపై ఆధారపడి ఉంటుంది. అంటే పంచభూతాలు, పంచేంద్రియాలు, ఇంద్రియ కర్మలు, ఇంద్రియార్థములు, కర్మేంద్రియాలు, నాలుగు కలిపి 23 మనస్సు, సూక్ష్మ శరీరం తాలూకు లక్షణాలు 23, మనస్సు అహంకారం 23 ప్లస్ మనకుండే ఏదో ఒక గుణము, ప్రకృతి గుణము, తమో గుణం గాని, రజో గుణం గాని, సత్వగుణం గాని 24వ అంశం కింద 24 అంశాలని మనము చదువుకున్నాం. రైట్? ఆ రోజు శ్లోకానికి చదువు. హరే కృష్ణ. కాలకన్య కౌగిలించుకొనగా పురంజనుని సౌందర్యము క్రమముగా నశించెను. అమిత మైథునాశక్తుడైనందున అతడు బుద్ధి నష్టపడిన వాడును, ఐశ్వర్య విహీనుడును అయ్యను. సమస్తమును కోల్పోయిన వాడై అతడు గంధర్వులచే యవనులచే జయింపబడిను. దీని యొక్క భాష్యం. ముసలితనపు ఆసక్తతకు గురి అయినప్పటికీ పురుషుడు ఇంద్రియభోగరతుడైనచో క్రమముగా తన సౌందర్యమును, బుద్ధిని, సంపత్తులను కోల్పోగలడు. అంతటా అతడు కాలకన్య యొక్క ప్రచండ మగు దాడిని ఎదుర్కొనజాలడు. హరే కృష్ణ. ఇది ఇవతంది పెద్దది ఉందమ్మా, అందుకే ఆపాను. హరే కృష్ణ. చదువు 7వ శ్లోకము. విదప పురంజనుడు పురమునందు సమస్తము అస్తవ్యస్త మగుటను, మరియు పుత్రులు, పౌత్రులు, సేవకులు, మంత్రులు నెమ్మది నెమ్మదిగా తనను వ్యతిరేకించుటను గాంచను. భార్య నిర్దయురాలగుటను, ఉపేక్ష వహించుటను కూడా అతడు గమనించను. భాష్యము. మనిషి అసక్తుడైనప్పుడు అతని ఇంద్రియములు, అవయవములు బలహీనపడును, అనగా అవి ఏమాత్రము అతని నియంత్రణలో ఉండవు. అంతటా ఇంద్రియములు, ఇంద్రియార్థములు అతనికి ఎదురు తిరగనారంభించును. మనుజుడు కష్ట పరిస్థితి అందున్నప్పుడు స్వంత కుటుంబ సభ్యులే, అనగా పుత్ర, పౌత్ర, జాయాదులు అగౌరవింతురు. ఇంటి యజమాని ఆజ్ఞను వారు ఏమాత్రము మన్నింపరు. ఇంద్రియములను మనము ఇంద్రియ భోగార్థము ఉపయోగించుకొనగోరినట్లుగా ఇంద్రియములు కూడా దేహము నుండి శక్తిని కోరియుండు. పురుషుడు తన ఆనందము కొరకు కుటుంబమును ఏర్పరచుకొనుచుండును. అదే విధముగా కుటుంబ సభ్యులు కూడా ఇంటి పెద్ద నుండి ఆనందమును, సౌఖ్యమును కోరుచుందురు. తగినంత ధనము అతని నుండి లభించినప్పుడు అవారు అయిష్టత చెంది వారి ఆజ్ఞలను, కోరికలను నిర్లక్ష్యపడుతురు. మనిషి కృపణుడై ఇందుటయే దీనికంతటికీ కారణం. 6వ శ్లోకమునందు ఉపయోగింపబడిన కృపణుడు అను పదము బ్రాహ్మణుడు అను పదమునకు వ్యతిరేకమైనది. మానవ జన్మయందు పురుషుడు బ్రాహ్మణుడు కావలను, అనగా పరతత్వము, బ్రహ్మము యొక్క నిజస్థితి నెరిగి వైష్ణవునిగా ఆ దేవదేవుని సేవలో నియుక్తుడు కావలను. ఆ విధముగా చేసడే అవకాశము మనకు మానవ జన్మయందే లభించగలదు. కానీ అట్టి అవకాశమును సద్వినియోగపరచుకొననిచో మనము కృపణులము కాగలము. ధనము పుష్కలముగా లభించినను దానిని సక్రమముగా ఉపయోగించని వాడే కృపణుడు. బ్రాహ్మణుడవుటకై, బ్రహ్మము నెరుగుటకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. దానిని మనము సద్వినియోగపరచుకొనినచో కృపణుడుగా నిలిచిపోగలము. ధనము ఉన్నప్పటికీ దానిని ఉపయోగించక కృపణుడిగా నుండడివాడు సుఖవంతుడు కాకపోవటను మనము ప్రత్యక్షముగా చూడవచ్చును. అదే విధముగా ఇంద్రియ భోగము వలన బుద్ధి నష్టపడిన వాడు జీవితాంతము పిసినారిగా మిగిలి ఉండు. హరే కృష్ణ. నెక్స్ట్ కెళ్ళిపోండి. నేను చదువుతా ప్రభుజీ. 8వ శ్లోకము. కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, సేవకులు, కార్యదర్శులు ఒక్కరననేమి ఎల్లరూ తనకు వ్యతిరేకులగుటను గాంచి
పరంజరుడు నిష్కముగా చింతాక్రాంతుడయ్యాను. కానీ కాలకన్యకు వసుడైనందున అతడు ఆ పరిస్థితికి ప్రతిక్రియ చేయజాలకపోయాను. భాష్యం: వృద్ధాప్యము వలన మనిషి బలహీనుడైనప్పుడు కుటుంబ సభ్యులు, సేవకులు, కార్యదర్శులు అతనిని పట్టించుకొనరు. కానీ దానికి అతడు ప్రతిక్రియ చేయజాలడు. అందుచే అతడు మరింత చింతాక్రాంతుడై తన దయనీయ స్థితికి శోకించను. 9 కూడా చదవనా ప్రభుజీ? కాలకన్య ప్రభావము చే భోగ్య పదార్థములన్నీ రసహీనములైనవి అయినను కామేచ్ఛను కొనసాగించినందున పురంజనుడు ప్రతిదాని యందునూ నిస్తేజుడై జీవిత లక్ష్యము నెరుగజాలకపోయాను. దారాపుత్రాదులేడ ఇంకనూ అతడు మమతానురాగంలో కలవాడై ఉండి వారి పోషణను గుర్చి చింతాక్రాంతుడయ్యాను. భాష్యము: ప్రస్తుత నాగరికత పరిస్థితి అచ్చముగా ఇదే. ప్రతి ఒక్కడు దేహమును, ఇంటిని, కుటుంబమును పోషించటందే నియుక్తుడై ఉన్నాడు. తత్ఫలితముగా ఆధ్యాత్మిక జీవనం అనగానేమో మానవ లక్ష్యమేమిటో తెలియక ప్రతి ఒక్కడు జీవితాంతమున విభ్రమమునకు గురి అవుచున్నాడు. ఇంద్రియ భోగ నాగరికత యందు మనుజుడు కేవలము ప్రస్తుత జీవితము గూర్చే తలపోయాను. కనుక ఆధ్యాత్మిక జీవన మనడి ప్రసక్తే ఉండదు. మరుజన్మమనున్నది యథార్థమైనప్పటికీ దానిని గూర్చిన సమాచారము దాని యందు లభించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 10వ శ్లోకం. పురంజనుని పురమును గంధర్వ యవన సైనికులు ఆక్రమించిరి. పురంజనుడు ఆ పురమును వేడుగోరుకున్నను. అది కాలకన్యచే ధ్వంసమైన కారణమున పరిస్థితిని అనుసరించి అతడు బలవంతముగా దానిని వేడవలసి వచ్చెను. భాష్యము: భగవత్ సాంగత్యము నుండి వేరే అయిన జీవుడు ఈ భౌతిక జగత్తును భోగింప యత్నించును. తద్భోగార్థమై జీవునికి బ్రహ్మ మొదలుగా కీటకము వరకు గల అనేక దేహములు ఒకనొక దేహము వసగబడును. తొలిజీవి బ్రహ్మ అని సృష్టి చరిత్ర వలన మనకు తెలియవచ్చుచున్నది. ఆ బ్రహ్మయే ప్రజాభివృద్ధి కొరకు పెదప సప్త ఋషులను, ఇతర ప్రజాపతులను సృష్టించును. ఈ విధముగా ప్రతి జీవుడు తన కర్మానుసారము అనగా గత కర్మలు, కోరికలను బట్టి పిపీలి కాది బ్రహ్మ పర్యంతమగు దేహములతో ఒక ప్రత్యేకమగు దేహము వసగబడును. భౌతిక దేహములో గల సుదీర్ఘమగు సాంగత్యము వలనను, కాలకన్య యొక్క అనుగ్రహము మరియు మాయ వలనను జీవుడు క్లేశ స్థానం అయినప్పటికీ అప్పటికీ భౌతిక దేహం పట్ల అమితాసక్తుడగును. క్రిమిని మలము నుండి వేరు చేయు యత్నించినప్పటికీ ఆ స్థానమును వీడుటకు అతి ఇష్టపడదు. అది మలములోనికే తిరిగి చేరును. అదే విధముగా పంది మలమును భక్షించుచు అసహ్యకర స్థానములో నివసించుచుండును. దానికి ఆ పరిస్థితి తప్పించి మంచి ప్రదేశమును ఇవ్వగోరినచో అది ఇష్టపడదు. ఈ ప్రకారము మనము ప్రతి జీవుని అధ్యయనం చేసినచో ఏది కూడా మన మొసగడి సుఖమయ స్థానమును అంగీకరింపనట్లుగా గోచరించగలదు. అన్ని వైపుల నుండి దాడికి గురి అయినను పురంజనుడు పురమును వీడుటకు ఇచ్చగింపకుండెను. అనగా ఏ పరిస్థితి ఎందైనను జీవుడు దేహమును త్యజింపకోరడు. కానీ భౌతిక దేహము ఎల్లకాలము మన జాలదు కనుక దానిని అతడు బలవంతముగా విడవలసి వచ్చును. హరే కృష్ణ. చదువుతున్నానండి. జీవుడు ఈ భౌతిక జగత్తును వివిధ రీతుల అనుభవింపగోరును. కనుకనే ప్రకృతి నియమముచే అతడు ఒక దేహమును విడిచి ఇంకొక దేహమును పొందుచుండును. మానవ జన్మయందును జీవుడు శిశుదేహము నుండి బాలుని దేహమునకు, బాలుని దేహము నుండి యవనవంతుని దేహమునకు, ఇక దాని నుండి నడివయస్కుని దేహమునకు మారుచుండును. ఈ మార్పు నిరంతరము కొనసాగుచునే ఉండును. చివరకు దేహము ముసలిదై అసక్తతకు గురి అయినప్పుడు కూడా జీవుడు దానిని విడవగోరడు. ఆ దేహము ఇక ఏమాత్రము పనికిరానప్పటికీ దానిని అతడు విడుచుటకు ఇష్టపడడు. భౌతిక అస్తిత్వము, భౌతిక దేహము సౌకర్యవంతములు కాకపోయినను జీవుడేలవాణిని విడవగోరుట లేదు. భౌతిక దేహము ప్రాప్తించినంతనే దాని పోషణకై జీవుడు కష్టించి పనిచేయవలసి వచ్చును. అతడు నానా విధములకు కర్మక్షేత్రములందు నెలకొనవచ్చును. దేనియందు నెలకొనినప్పటికీ దేహ పోషణార్థము
అతడు కష్టించి పనిచేయవలసియే వచ్చును. దురదృష్టవశాత్తు సంఘమునకు ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తికి సంబంధించిన సమాచారము తెలియదు. సచ్చిదానందమయ ఆధ్యాత్మిక రాజ్యమున ప్రవేశించడి విషయము జీవునికి తెలియదు. కనుక వ్యర్థమైనదే అయినప్పటికీ ప్రస్తుత దేహమును అతడు అంటిపెట్టగొన గోరును. అందువలన కృష్ణ చైతన్యోద్యమమును అనగా హరినామ సంకీర్తనోద్యమమును పురోగిమింపజేయుటయే ఈ భౌతిక జగత్తునందు పరమశ్రేయోదాయకమైన కార్యం. ఈ సంకీర్తనోద్యమము భగవద్రాజ్యమును గూర్చిన సమాచారమును మానవాళికి వసగుచున్నది. భగవంతుడున్నాడు, అతడే శ్రీకృష్ణుడు. ప్రతి ఒక్కడు ఆ దేవదేవుని చేరి జ్ఞానానందములతో శాశ్వత జీవనమును గడపవచ్చుననుటయే ఆ సమాచారము. తన స్థితి ఎల్లప్పుడూ శాశ్వతమే కనుక కృష్ణ భక్తుడు దేహత్యాగమునకు జంకడు. కృష్ణ భక్తుడు ఎల్లప్పుడూ దివ్యమగు కృష్ణ సేవలో నిరంతర మగ్నుడై ఉండును. కనుక జీవించి ఉన్నంత వరకు ఆ సేవలో అతడు ఆనందముతో నెలకొని ఉండును. ఇక దేహము త్యజించినంతటా అతడు శాశ్వతముగా కృష్ణ సేవలో నిలవగలడు. సాధువులకు భక్తులు సర్వదా ముక్త పురుషులే. ఆధ్యాత్మిక జీవనమును గూర్చి గాని భగవత్ సేవను గూర్చి గాని ఏమాత్రము జ్ఞానము లేనటి లౌకికులే క్షీణించిన దేహమును విడిచుటకు మిగుల భీతి చెంది ఉండు. హరే కృష్ణ. ముందుగా శారదా మాతాజీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ 11వ శ్లోకము. అట్టి పరిస్థితిలో యవనరాజు జ్యేష్ఠ సోదరుడగు ప్రజ్వారము భయ నామదేవుడగు తన అనుంగు సోదరునికి ప్రియమును చేకూర్చగోరి పురమునకు నిప్పు పెట్టెను. భాష్యము: వైదిక విధానమును అనుసరించి మృతదేహమునకు నిప్పు పెట్టబడును. కాని మృత్యువునకు ముందు మరొక అగ్ని ప్రజ్వారమనడి అనగా విష్ణు జ్వరము దేహమును ఆవరించును. దేహ ఉష్ణోగ్రత 107 డిగ్రీలకు చేరినప్పుడు మనిషి వెంటనే మరణించునని వైద్య శాస్త్రము కూడా ధృవపరిచినది. జీవితపు చివరి దశలో కలిగేది ఈ ప్రజ్వారము అనగా తీవ్ర ఉష్ణోగ్రత జీవుని అగ్నిజ్వాలలలో నిలుపగలదు. హరే కృష్ణ. ప్రభా మాతాజీ చూస్తారమ్మా. హరే కృష్ణ. పురమునకు నిప్పు పెట్టుబడినంతటా పురవాసులు సేవకులేగాక కుటుంబ సభ్యులు, పుత్రులు, పౌత్రులు, భార్య, ఇతర బంధువులు అగ్నిలో చిక్కుబడి అది గాంచి పురంజనుడు మిగిలి దుఃఖితుడైంది. దేహమునందు ఇంద్రియములు, అవయవములు, చర్మము, కండరములు, రక్తము, మచ్చ వంటి ఎన్నో అంశములు కలవు. అవన్నీను ఇచ్చట అలంకారికంగా పుత్రులు, పౌత్రులు, పౌరులు, ఆశ్రితులుగా భావింపబడి దేహమునకు విష్ణు జ్వరం సంప్రాప్తించినప్పుడు ఉష్ణోగ్రత ఎంత తీవ్రంగా నున్నగా మనిషి కొన్ని మార్లు అపస్మారకమును ఇవ్వబడను. అనగా తీవ్రమగు బాధచే అతడు అపస్మారక స్థితికి చేరి దేహము వలన కలిగే కష్టములను తెలియకుండా మరణ సమయమున జీవుడు ఎంత నిస్సహాయుడనగా అతనికి ఇష్టం లేకుండాను దేహమును విడిచి ఇంకొక దేహమును ప్రవేశింపవలసి వచ్చింది. వైజ్ఞానిక శాస్త్ర ప్రగతి చే మనిషి తాత్కాలికమగు జీవన పరిస్థితులను మెరుగుపరుచుకొనగలడేమో గాని జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువు అను క్లేశములను తప్పించుకొని జాలడని భగవద్గీత ఎందు తెలుపబడింది. ఇవన్నీను ప్రకృతి ప్రాతినిధ్యమును దేవదేవుని ఆధీనమునందే ఉన్ను. కానీ మూర్ఖుడు ఈ సరళ సత్యము ఎరుగుజాలకున్నాడు. ప్రస్తుతము మనిషి సముద్ర మధ్యమున చమురు నిల్వలను కనుగొనటకే దేవరయత్నం కావిస్తున్నాడు. భవిష్యత్తులో చమురు సరఫరాకే ఏర్పాట్లు చేయటందు తలమునకలే ఉండు. అతడు జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువులను నివారించుటకు ఎటువంటి యత్నములు చేయట్లేదు. ఈ విధముగా భవిష్యత్తును గురించి ఏమాత్రము ఎరుగని అజ్ఞాని తన కార్యములన్నింటిలో నిక్కముగా పరాజితుడే అని. హరే కృష్ణ. జగదాంబ మాతాజీ చంద్రమౌళి ప్రభు చెప్తున్నారు. నేను చదవను ప్రభుజీ. లేదు లేదు లేరు. హరే కృష్ణ. 13th కదా ప్రభుజీ?
అవును ప్రభు. హరే కృష్ణ. పురవాసులందరూ కాలకన్యచే దాడికి గురియగుటను పురపాలకుడు సర్పం గాంచెను. యవనులచే దాడికి గురి అయిన పిమ్మట తన నివాసము అగ్నికేళ్లలో చిక్కుటను గాంచి అతడు అతి ఖిన్నుడైను. భాష్యము: స్థూల సూక్ష్మ దేహముల నడి రెండు రకములకు దేహములతో జీవుడు అచ్చాదితురై ఉండును. మరణ సమయం నా స్థూల దేహం నశించిపోయినను సూక్ష్మదేహంతో అతడు మరొక స్థూల దేహమునకు చేరును. జీవాత్మను ఒక దేహం నుండి వేరొక దేహమునకు గురింపవట్లో సూక్ష్మదేహము ఏ విధంగా పనిచేయనన్నది విషయము నవీన శాస్త్రజ్ఞులు చూడజాలరు. సూక్ష్మదేహము అలంకారికముగా ఇచ్చట సర్పమని లేదా పురపాలకుడని వర్ణింపబడినది. సర్వత్రా అగ్ని వ్యాపించినప్పుడు పురపాలకుడు సైతము తప్పించుకున్న జాలడు. నగరమునందు రక్షణము నెలకొని ఉండి అగ్నిజాడలు లేనప్పుడు పురపాలకుడు తన అధికారమును పౌరులపై చూపగలడు. కానీ పురమే దాడికి గురి అయినప్పుడు అతడు నిష్ప్రయోజుడగును. ప్రాణవాయువు స్థూలదేహమును విడువ సిద్ధపడగా సూక్ష్మదేహమునకు కూడా బాధ కలుగునొచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. 14 భారతీమాత చదువుతారమ్మా. 14 15 కూడా చదువుతాండి. చదవండి అమ్మా. మ్యూట్ లో ఉన్నారమ్మా పార్వతి. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. చదువుతా 14వ శ్లోకం. దావానలము చెలరేగినప్పుడు చెట్టు యొక్క త్వరలోనున్న సర్పము ఆ ప్రదేశమును వేడబోరినట్లుగా అగ్ని యొక్క తీవ్రమగు ఉష్ణము వలన పురపాలకుడు అంటే సర్పము పురమును వేడగోరిను. భాష్యము: అగ్ని చెలరేగినప్పుడు అతనిని విడిచిన సర్పములకు అతి కష్టం మగును. ఇతర జంతువులు తమ కాళ్ళపై పరుగు తీయగలవేమో కానీ కేవలము ప్రాక కలిగినట్టు సర్పములు సాధారణంగా అగ్నికి హావుతీయవును. చివరి స్థితిలో ప్రాణవాయువు తప్పించినంతగా ఇతర దేహేంద్రియములు తప్పించవు. 15వ శ్లోకం. గంధర్వ యవన సైనికులు సర్పం యొక్క దేహస్థితి శక్తిని భంగపరచగా దాని అవయవములన్నీయును శిథిలమయ్యను. శరీరమును విడిచిపోవుటకు అది యత్నించగా శత్రువులు దాన్ని అడ్డగించిరి. ఆ విధంగా తన యత్నమున భంగపడి అది బిగ్గరగా రోదింపసాగను. భాష్యము: జీవితం యొక్క చివరి స్థితిలో దేహద్వారములన్నీయును రోగ ప్రభావం చే మూసుకొని పోవును. కపము వాతము పిత్తముల సమతుల్యం లోపించటం వలననే రోగములు కలుగుచుండును. దేహద్వారములు మూసుకొని పోయిన కారణమున జీవుడు తనకు కలుగునట్టు కష్టమును స్పష్టంగా వివరింపజాలడు. చుట్టూ ఉన్నట్టు బంధువులు ఆ మరణించిన వ్యక్తుల నుండి కేవలము గురగురయ్యని శబ్దములు మాత్రమే వినగలరు. ఈ విషయమున కులశేఖర మహారాజు తన ముకుందమాల స్తోత్రమునందు ఇట్లు పలికెను. కృష్ణ, నా మనస్సనుడి రాజహంస నీ పాదపద్మలను చుట్టి ఉండేది రీతిగా శీఘ్రమే నేను మరణించినట్లు అనుగ్రహింపము. లేనిచో గొంతు కఫముతో నిండి ఉండేది చివరి శ్వాస సమయం నన్ను తలచుటకు నాకెట్లు సాధ్యపడగలదు. నీటి అందలి తామరతూడులో చిక్కుట ఎన్నచో హంసకు మహానందముగా నుండును. ఆ విధముగా చిక్కుబడుట దానికి ఒక ఆనందమయమైన క్రీడ. ఆరోగ్యముగా చక్కగా ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు పాదపద్మములను తలపోయుచు మరణించినచో అది మహద్భాగ్యమే. కానీ మొసలితనమున మరణ సమయమున నందు గొంతు కొన్ని మార్లు కపముతో మూసుకొని పోయి ఉండును. ఆ సమయమున హరే కృష్ణ మహామంత్రధ్వని పైకి రాదు. అంతటా మనిషి శ్రీకృష్ణుని మరువగలడు. అయినను శ్రీకృష్ణ భక్తి యందు దృఢ నిశ్చయం కలవారు హరే కృష్ణ మంత్రమును ఎల్లప్పుడూ జపించుట ముఖ్యముగా మృత్యు సూచన కలిగినప్పుడు అలవాటు పడియందు కనుక ఏ స్థితి యందును శ్రీకృష్ణుని మరువజాలరు. హరే కృష్ణ. పురంజనుడు అంతటి తన పుత్రికలు పుత్రులు పౌత్రులు కోడండ్రు అల్లుండ్రు సేవకులు అనుయాయులను గూర్చి మరియు తన ఇల్లు వస్తు సామాగ్రి ఉన్న కొద్దిపాటి ధనమును గూర్చి చింతింపసాగాను. భాష్యము:
దేహము పట్ల అమితాసక్తుడైన వాడు తన జీవితమును కొద్ది కాలం పొడిగింపమని వైద్యుని అర్థించుట కృత్యమీ కాదు. ఆ నామమాత్ర వైద్యుడు ప్రాణవాయువును లేదా ఇతర ఔషధములను ఉపయోగించి మనిషి ప్రాణమును కొన్ని నిమిషములు పొడిగింపగలిగినచో తన యత్నములందు తప్లీకుడైనట్లు భావించను. అయినను చివరికి రోగి మరణించియే తీరును. దీనిని జీవ సంఘర్షణ అందురు. మరణ సమయమున దేహాంగములన్నీను దాదాపు మరణించియే ఉన్నప్పటికీ రోగి మరియు వైద్యుడు ఇరువురును జీవితమును పొడిగించుట గూర్చియే తలుచుచుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతంటే చదవండి అమ్మా. 17 పర్లేదు ప్రభు జాన్ చదవండి అమ్మా. అనుపమా కురంజనుడు కుటుంబము పట్ల అమితాసక్తుడై ఉండి నేను నాది అనే భావనతో నిండి ఉండు. భార్య పట్ల అమితాకర్షణము కలిగినందున అతడు అతి దీనుడై వినియోగ సమయమున మిగిలి దుఃఖితుడయ్యను. భాష్యము మరణ సమయమున భౌతిక భోగ తలంపులు వీడవని ఈ శ్లోకం నందు స్పష్టమవుచున్నది. జీవాత్మ మనస్సు బుద్ధి అహంకారం అనేది సూక్ష్మ శరీరమచే కొనిపోబడినవి ఇది సూచించను. నిత్యాహంకారం వలన అతడు ఇంకనూ భౌతిక జగత్తును భోగింపకూరును. కానీ అది లభించినందున దుఃఖితుడవును. అయినను అతడు తన అస్తిత్వమును కొనసాగించటకు అనేకమగు ప్రణాళికలు రూపొందించడం కారణమున స్థూలదేహమును త్యజించినను సూక్ష్మదేహము ద్వారా మరియు ఒక స్థూలదేహమునకు చేరును. సూక్ష్మ శరీరము ఆ విధముగా దేహాంతర ప్రాప్తిని చెందుట చర్మచక్షువులను గోచరించరు. అందువలన మనిషి స్థూల దేహమును విడిచినప్పుడు అతడు నశించిన వాడిని మనము తలంతుకు. భౌతిక భోగ ప్రణాళికలు సూక్ష్మ శరీరము చే తయారు చేయబడగా వాణి అనుభవించుటకు స్థూల దేహము పనిముట్టుగా పనిచేయను. కనుక స్థూల దేహమును భార్యతో పోల్చవచ్చు. ఏలయన నానా విధముల ఇంద్రియ భోగములకు భార్యయే సాధనమై ఉన్నది. స్థూల దేహముతో గల దీర్ఘకాల సాంగత్యము వలన దాని నుండి వేరొకటకు జీవుడు దుఃఖితుడు. అట్టి మానసిక క్రియాశీలత్వమే జీవుడు మరియు స్థూల దేహము గ్రహించి భౌతిక అస్తిత్వమును కొనసాగించినట్లుగా చేయగలదు. స్త్రీ అను పదమునకు విస్తారమని భావము. భార్య వలన పురుషుడు పుత్రులు పుత్రికలు పౌత్రులు వంటి అనేక మగ్గు ఆకర్షణలను విస్తరింప చేసుకుని అట్టి కుటుంబ సభ్యుల ఎడ అనురాగము మరణ సమయం అతి ప్రబలమగును. మరణించుటకు ముందు ఇంటి యజమాని భార్యను ధన సంపత్తులను కుమారునికి అప్పగించడి సన్నివేశము సర్వసాధారణమే. నాయన నేను విడిపోతున్నాను, ఇంటి బాధ్యతలన్నీ నీవే స్వీకరించాలని అతడు పలుకు చూడను. తన గమ్యం ఏమిటో తెలియకుండానే అతడు ఎట్లు పలుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. శారద మాతాజీ లేరా? సరే, బాలమణి మాతాజీ ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? 18వ శ్లోకం. అయ్యో, నా భార్య పిక్కు సంతాన బాధ్యతను కలిగి ఉన్నది కదా. నేను దేహమును విడిచిన పిమ్మట వారిని అందరినీ ఆమె ఎట్లు పోషించగలదు? కుటుంబ పోషణను గూర్చిన ఆలోచనలచే ఆమె మిక్కిలి బాధకు గురియ్యగును కదా అనుచు పురంజనుడు చింతాక్రాంతుడై తలంపసాగాడు. భాష్యం శ్రీ ప్రభుపాద గారి భాష్యం. భార్యను గూర్చి పురంజనుడు కావించిన ఈ ఆలోచనలన్నీను అతడు అతిగా స్త్రీ చింతనామగ్నుడైనని సూచించాడు. సాధారణముగా పతివ్రత యొక్క స్త్రీ భర్తకు అత్యంత అనుకూలవతి అయి ఉండడు. అదియే భర్త ఆమె పట్ల ఆసక్తుడవుటకు కారణమగును. తత్ఫలితముగా మరణ సమయమున అతడు తప్పక ఆమెను గూర్చి తలపోయాను. పురంజన చరితమున విదితమగుచున్నట్లు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. మరణ సమయమున మనిషి శ్రీకృష్ణుని గాక భార్యను తలచినచో భగవద్ధామమునకు వెడలిని ప్రసక్తియే లేదు. పైగా అతను శ్రీజన్మమును స్వీకరించి భౌతిక అస్తిత్వమున నూతన అధ్యాయమును ఆరంభవలసి వచ్చాను. హరే కృష్ణ. 19 కపిలి భగవాన్ దాంట్లో వచ్చింది కదా మళ్ళీ. అవును. హరే కృష్ణ. పురంజనుడు అంతటా భార్యతో జరిగిన పాత వ్యవహారములను జ్ఞప్తికి తెచ్చుకొనసాగను. తాను భోజనము పూర్తి చేయనిదే ఆమె భుజించేది కాదని, తాను స్నానం ఆచరించనిదే ఆమె స్నానమాడేది కాదని, తన ఎడ ఆమె ఎంత అనురక్తురాలయ్యుంది అనగా కొన్ని మార్లు కోపముతో చివాట్లు పెట్టినను ఆమె మౌనము దాల్చి అట్టి అసభ్య ప్రవర్తనను సహించేడిదని అతడు గుర్తుకు తెచ్చుకున్నాడు. దీని భాష్యం. భార్య ఎల్లప్పుడూ భర్తకు విధేయురాలై ఉండవలెను. భార్య యందలి వినమ్రత సదాచారము సేవాభావములే
భర్త ఆమెను గూర్చి ఆలోచించినట్లుగా చేయగలము. భర్త భార్యయడ ఆసక్తుడై ఉండుట కుటుంబ జీవనమునకు మంచిదేమో కానీ ఆధ్యాత్మిక ప్రగతికి మాత్రం మంచిది కాదు. కనుక ప్రతి గృహమున కృష్ణభక్తి భావనను నెలకొల్పవలసి ఉన్నది. భార్యాభర్తలు ఇరువురు కృష్ణభక్తి భావనలో పరస్పరానురక్తులైనచో శ్రీకృష్ణుడే కేంద్ర బిందువైన కారణమున వారిరువురును లాభపడగలరు. లేని ఎడల భార్య ఎడ అమితానురాగము కలిగిన భర్త మరుసటి జన్మలో స్త్రీ కాగలడు. భర్త పట్ల అమిత అనురాగము కలది అయి భార్య తదుపరి పురుష జన్మము నెత్తగలదు. పురుష జన్మము నెత్తుట స్త్రీకి లాభదాయకము కావచ్చునేమో కానీ స్త్రీ జన్మమును బడయిట పురుషునికి ఎంత మాత్రము లాభదాయకము కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎన్నో శ్లోకము? 20వ శ్లోకము. తాను భ్రాంతిమయ స్థితిలోనున్నప్పుడు ఆమె చక్కని బోధ కావించడిదనియో, దూర ప్రాంతములకు వెడలేనప్పుడు విరహముతో శోకించడిదనియో పురంజనుడు తన భార్యను గూర్చి తలపోయసాగను. ఆమె పెక్కు వీరులకు జనని అయినప్పటికీ కుటుంబ బాధ్యతలను నిర్వహింపజాలదేమో అని అతడు భీతి చెందెను. భాష్యము: మరణ సమయమున పురంజనుడు తన భార్యను గూర్చి తలపోయసాగెను, అదియే కలుషిత చైతన్యమనబడును. ఈ విషయమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు వివరించెను: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్రష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను ఓడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. జీవుడు పరమాత్ముని అనగా శ్రీకృష్ణుని అంశయే అనగా శ్రీకృష్ణ భగవానుని సహజ స్థితి జీవుని సహజ స్థితి గుణరీత్యా సమానమే అయి ఉండును. ఉన్న ఏకైక భేదం ఏమనగా జీవుడు పరమాత్ముని యొక్క శాశ్వతాంశము. అమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ బద్ధ భౌతిక జగత్తునందు భగవదంశయైన జీవాత్మ తన కలుషితమగు మనస్సు మరియు చైతన్యము కారణముగా తీవ్ర సంఘర్షణ సలుపుతున్నాడు. భగవదంశగా జీవుడు శ్రీకృష్ణుని తలపోయవలసి ఉండగా అతడు అనగా పురంజనుడు శ్రీచింతనలో ఉన్నట్లుగా మనమిచ్చట గాంచుచున్నాము. అటువంటి ఏదో ఇంద్రియార్థంతో మానసిక తాదాత్మ్యమే ఈ భౌతిక జగత్తునందు జీవునికి జీవన సంఘర్షణ కలుగ చేయును. పురంజనుడు తన భార్యను గూర్చి తలపోయుచున్నందున భౌతిక జగత్తునందు అతడు జీవన సంఘర్షణ మరణముతో పరిసమాప్తి చెందపోదు. భార్యను గూర్చిన ఆలోచనలలో అమితముగా లగ్నమైన కారణమున పురంజనుడు మరుజన్మలో స్త్రీ జన్మమునెత్తవలసి వచ్చినని రాబో శ్లోకములలో విదితము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ విధముగా సాంఘిక రాజకీయ విద్యా ధార్మిక జాతీయ మత సంబంధ చైతన్యముతో గల మానసిక తాదాత్యమే బంధ కారణమై ఉన్నది. అట్టి బంధము నుండి బయటపడుట మనుజుడు తన జీవన కాలమున సమస్త కార్యకలాపములను మార్చవలను. ఈ విషయమే భగవద్గీతయందు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని ద్రోపరపబడినది. చైతన్యమును మనము మార్చుకొననిచో సాంఘిక రాజకీయ ధార్మిక జాతీయ మత సంబంధమగు కార్యం పేరిట ఏది కావించిననో అది కేవలము బంధ కారణమే అగును. అనగా బద్ధ భౌతిక జీవనమును మనము కొనసాగింపవలసి వచ్చును. భగవద్గీత యందు వివరింపబడినట్లు మనస్సష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. మనస్సు మరియు ఇంద్రియములు లౌకిక కర్మలలో నియుక్తమైనప్పుడు జీవుడు తన భౌతిక అస్తిత్వమును సుఖప్రాప్తికై సంఘర్షణను కొనసాగించవలసి వచ్చును. ప్రతి జన్మయందు జీవుడు సుఖప్రాప్తికై సంఘర్షణ కావించును. నిజమునకు భౌతిక జగత్తులో ఎవ్వడనూ సుఖవంతుడు కాకపోయినను ఆ సంఘర్షణ ఒక మిథ్యా సుఖ భావన కలుగజేయును. కష్టించి పనిచేసిన వ్యక్తి ఆ శ్రమకు ఫలము లభించినప్పుడు తనను సుఖి అని తలచును. కానీ నిజమైన సుఖమేమిటో భౌతిక జగత్తులోని జనులకు తెలియదు. సుఖమాచ్యాంతికం యద్దత్ బుద్ధిగ్రాహ్య మతీంద్రియం
నిజమైన సుఖము దివ్యేంద్రియముల చేతనే అనుభూతమగును. మనిషి పవిత్రుడు కానిదే దివ్యేంద్రియములు ప్రకటము కావు. కనుక ఇంద్రియములను పవిత్రమనర్చుటకు మనుజుడు కృష్ణ భక్తి భావనను చేపట్టి ఇంద్రియములను కృష్ణ సేవలో నియుక్తము కాంపవలేను. అప్పుడే నిజమైన సుఖము మోక్షము లభించగలవు. ఈ విషయమున భగవద్గీత ఇట్లు పలుకుతున్నది. వాయువు గంధమును మోసుకొని పోవనట్టే జీవుడు ఈ భౌతిక జగమున తన వివిధ భావములను ఒకే దేహం నుండి మరొక దేహమునకు కొనుపోవచ్చుండును. గాలి గులాబీ తోట మీదుగా వీచినప్పుడు గులాబీల సుగంధమును మోసుకొని పోవును. మురికి ప్రదేశము మీదుగా వీచినప్పుడు దుర్గంధమును వ్యాపింప చేయును. అదే విధముగా పురంజనుడు తన ప్రాణవాయువును ఇప్పుడు భార్య మీదుగా ప్రసరించుచున్నందున తదుపరి జన్మలో తప్పక స్త్రీ దేహమును పొందవలసి వచ్చును. హరే కృష్ణ. 21వ శ్లోకం. పురంజనుడు ఇంకను ఇట్లు చింతింపసాగిను. నా పైననే పూర్తిగా ఆధారపడినట్టు నా పుత్రులు పుత్రికలు నేను ఈ ప్రపంచం నుండి వెడలిపోయిన పెదప ఎట్లు జీవించగలరు? వారి పరిస్థితి సముద్ర మధ్యమున భగ్నమైన నావయంతలి ప్రయాణికుల వలె నైనది కదా. భాష్యం. మరణ సమయమున ప్రతి మనిషి తన భార్య పిల్లలకు ఏమగునో అని చింతాక్రాంతుడై ఉండును. అదే విధముగా రాజకీయ నాయకుడు కూడా తన దేశమునకు లేదా రాజకీయ పక్షమునకు ఏమగునా అని చింతితుడై ఉండును. కృష్ణ భక్తి భావనాయకుడు కానంత వరకు మనిషి తన మానసిక స్థితిని అనుసరించి తదుపరి జన్మను పొందవలసి ఉండెను. పురంజనుడు భార్యాపుత్రులను గూర్చి ఆలోచించుచు భార్యను గురించి తలంపులోనే పూర్తిగా లగ్నమై ఉన్న కారణమున స్త్రీ జన్మము నెత్తవలసి ఉండెను. అదే విధముగా జన్మభూమి పట్ల ప్రగాఢానురాగం కలిగిన రాజకీయ నాయకుడు లేదా జాతీయవాది తన రాజకీయ జన్మము ముగిసిన పిమ్మట అదే భూమిలో జన్మించును. ఆ తదుపరి జన్మమున అతడు ప్రస్తుత జన్మం యొక్క కర్మఫలములను అనుభవించవలసి వచ్చును. రాజకీయ నాయకులు కొన్ని మార్లు తమ ఇంద్రియ భోగార్థము అత్యంత పాపకృత్యమైనను కావింతురు. ప్రతిపక్షం వారిని హత్య కావించుట వారికి ఏమీ అసాధారణం కాదు. రాజకీయ నాయకుడు తన నామమాత్రమగు మాతృభూమిలో తిరిగి జన్మించినప్పటికీ గత జన్మ పాపకృత్యుల ఫలమును మాత్రము అనుభవించవలసి వచ్చును. ఈ పునర్జన్మ విజ్ఞానము నవీన శాస్త్రజ్ఞులకు ఏమాత్రము తెలియదు. వారు ఈ విషయములను ఎంత మాత్రము పట్టించుకొనగోరరు. ఈ సూక్ష్మమైన విషయములను జీవన సమస్యలను పట్టించుకున్నచో వారికి భవిష్యత్తు అంతయు అంధకార బంధురముగానే గోచరించుటే దానికి కారణము. కనుకనే వారు భవిష్యత్తును గూర్చి ఆలోచించుటను మాని సాంఘిక రాజకీయ జాతీయ అవసరాల పేరిట నానా రకములకు పాపకర్మలను కొనసాగించు చుందులు. హరే కృష్ణ. 22వ శ్లోకము. భార్యాపుత్రులకు ఏ గతి పట్టును అని పురంజనుడు శోకింపని అవసరము లేకున్నప్పటికీ కృపణత్వ బుద్ధి కారణమున ఎట్లు కావించెను. ఇంతలో భయనామధేయుడగు యవనరాజు అతనిని బంధించుటకు శీఘ్రముగా అరుదించెను. ప్రభుపాదుల వారి భాష్యం. జీవితమునందలి కర్మఫలములకు జీవుడే బాధ్యుడని మూర్ఖులు తెలుసుకొనలేరు. జీవుడు బాలుని దేహమున అమాయకుడై ఉన్నప్పుడు జీవిత విలువలను గుర్చిన సరియైన అవగాహనము వసగుట తల్లిదండ్రుల బాధ్యత. పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు జీవిత బాధ్యతలను నిర్వహించుటకు అతని దారిన అతనిని వదిలివేయవలెను. మృత్యువు పిదప తల్లిదండ్రులు ఎట్లాగూ తన పిల్లవానికి సహాయము చేయలేరు కదా. పిల్లల సహాయార్థము తండ్రి కొంత ఆస్తిపాస్తులను ఇచ్చిన ఇవ్వవచ్చును, గాని తన మరణానంతరము కుటుంబము ఏ విధముగా మన్నగలదా అని అతడు అమిత చింతాసక్తుడు కారాదు. కానీ ఆ విధముగా చింతాక్రాంతుడవుటయే బద్ధజీవుని రోగము. అతడు తన భోగార్థము పాపరతుడవుటయే కాక తన సంతానము యొక్క ఇంద్రియ భోగము కొరకు ధనమును కూడబెట్టి వారికి అప్పజెప్పుతుండును. ఏది ఏమైనను ప్రతి ఒక్కరికి మృత్యుభీతి ఉన్నది. కనుకనే మృత్యువునకు భయమని పేరు కలదు. పురంజనుడు తన భార్యాపిల్లల ఆలోచనలో మునిగి ఉన్నప్పటికీ మృత్యువు మాత్రము వేచి ఉండలేదు. మృత్యువు ఎవ్వరి కొరకు వేచి ఉండక తన పనిని శీఘ్రమే నిర్వహించుచుండును. మృత్యువు నిస్సంకోచముగా జీవుని గొలిపోవును. కనుక నాస్తికులకు అదియే తురీయ భగవదానుభూతియై ఉన్నది. హరే కృష్ణ.
దేశము సంఘము బంధువులను ఆలోచనలతో జీవితమును వ్యర్థపరచుకుని భగవచింతనను నిర్లక్ష్యపరచడి అట్టి వారలకు అది చర్మానుభవము. ఈ శ్లోకమునందు కుటుంబము దేశము సంఘము మనిషి అతిగా పాల్గొనరాదని దాని భావము. మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించుటలో అవి ఏమాత్రము తోడ్పడవు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత సమాజమునందు నామమాత్ర విద్యావంతులకు ఆధ్యాత్మిక ప్రగతిని గురించి ఎటువంటి జ్ఞానము లేదు. ఆధ్యాత్మిక ప్రగతిని బడియుటకు మానవ జన్మయందు అవకాశం ఉన్నప్పటికీ వారు కృపణులుగానే నిలిచియుందురు. బంధువులు దేశ ప్రజలు సంఘము వారల సంక్షేమమును గూర్చియే తలపోయుచు వారు తమ జీవితములను అనుచితముగా గడిపి వ్యర్థము చేయుదురు. మృత్యువును జయించడి విధమును నేర్చుటే ప్రతి ఒక్కరి నిజమైన కర్తవ్యము. మృత్యుంజయ విధానమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4:9 ఇట్లు తెలిపెను. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపగా నా శాశ్వతమైన ధర్మమునే పొందగలడు. పూర్ణ కృష్ణ భక్తి భావనాయుతుడు ప్రస్తుత దేహమును విడిచిన పిదప వేరొక భౌతిక దేహమును గ్రహింపగా భగవద్ధామమునకే చేరును. ప్రతి ఒక్కడు ఈ పూర్ణత్వమును సాధించుటకే యత్నించవలను. దురదృష్టవశాత్తు జనులు ఆ విధముగా కావింపక సంఘము స్నేహము ప్రేమ బంధువులను గూర్చిన ఆలోచనల ఎందే లగ్నమై ఉన్నారు. అయినను మా కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమంతటను జనులకు జ్ఞానబోధ చేయుచు మృత్యువును జయించుటెట్లు వారికి తెలియజేయుచున్నది. హరిం వినా నా శృతి తరంతి దేవదేవుడు శ్రీకృష్ణుని ఆశ్రయింపక ఎవడను మృత్యువును జయింపలేడు. హరే కృష్ణ. 23 ప్రభామాతాజీ. హరే కృష్ణ. యవ్వనులు పురంజనుని పశువులే బంధించి తమ స్థానమునకు తీసుకుని పోచుండగా అతని అనుచరుల మీద శోకించి ఆ రీతిని శోకించుచునే వారు అతనిని అనుసరింపవలసి వచ్చింది. భాష్యం, యమరాజు అతని బట్టలో జీవ న్యాయస్థానమునకు వనిపోనప్పుడు జీవన ఆ జీవన అనుచరులైన ప్రాణము కోరికలు కూడా వెంట చనిదని ఇది వేదములందు ద్రోపరిపడింది. జీవుడు యమరాజుచే బంధితుడైనప్పుడు లేదా గొనిపోబడినప్పుడు తమ్ ఉత్క్రమంతం ప్రాణవాయువు కూడా అతని వెంట చనుచు ప్రాణోనుత్మతి ప్రాణవాయువు వెళ్ళినప్పుడు ప్రాణ అనుక్రమంతం సర్వేంద్రియములు సర్వే ప్రాణ కూడా దానితో అనుగమించును అనుక్రమంతి. జీవుడు మరియు ప్రాణవాయువు వెళ్ళినప్పుడు పంచభూతాత్మకమైన దేహం భూమి జలము వాయువు అగ్ని ఆకాశములతో తయారైన భౌతిక పదార్థం ఇచ్చటనే ఉండిపోను. అప్పుడు జీవుడు న్యాయస్థానమును కొనుకోబడగా అతడు తదుపరి పొందవలసిన దేహమును యమరాజు నిర్ణయించు. నవీన విజ్ఞానవేత్తలకు ఈ విధానమును గురించిన పరిచయం లేదు. ప్రస్తుత జన్మమునందలి తన కర్మలకు జీవుడే బాధ్యతను వహింపవలసి వచ్చింది. మరణానంతరం అతనిని యమధర్మరాజు యొక్క న్యాయస్థానమునకు తీసుకుని పోగా అతని తదుపరి దేహమును గుర్చి నిర్ణయించబడు. స్థూల దేహము వదిలిపోయే జీవుడు అతని కోరికలు కర్మఫలములు ముందుకు కొనసాగు. పూర్వ కర్మానుసారము అతడు ఏ దేహమును పొందవలనో నిర్ణయించినది యమరాజు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 24 అది వరకే యవనరాజు సైనికులచే బంధింపబడి పురమును వీడినట్టి సర్పము ఇతరులతో పాటు తన ప్రభువును అనుసరింపదొడగను. పురమును వారు వీడినంతనే అది శిథిలమై ధూళిలో కలిసిపోయాను. భాష్యము, జీవుడు బంధింపబడినంతనే అతని అనుచరులైన ప్రాణము ఇంద్రియములు ఇంద్రియార్థములు శీఘ్రమే దేహమును అంటే భౌతిక పదార్థము ముద్ద విడిచిపెట్టగలవు. జీవుడు మరియు అతని అనుచరులు వెళ్ళిపోయినంతన
దేహము పంచేటను మానివేసి భౌతిక తత్వంలోనికి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మారిపోను. శత్రువులచే దాడి చేయబడిన పురమును పురవాసులు విడిచినప్పుడు శత్రువు దాన్ని ఫిరంగులతో శిథిలము కావించును. నీవు మట్టివే, మట్టినే నీవు తిరిగి చేరుతావు అని మనము పలుకున్నది దేహమును గుర్చియే. పురమును శత్రువులు ఫిరంగులతో ముట్టడించినప్పుడు పురవాసులు దాన్ని విడిచిపోగా అది నశించిపోను. పురవాసులను పట్టించుకొనక పురము యొక్క స్థితిని మెరుగుపరచుట ఎందు నెలకొన్నవాడు మూర్ఖుడే. అదే విధంగా తగినంత ఆధ్యాత్మిక జ్ఞానము లేనటువంటి వాడు దేహమునందరి అతి ముఖ్యాంశం ఆత్మయే అని తెలియక బాహ్య దేహం యొక్క పరిరక్షణను గుర్చి ఆలోచించును. కానీ మనిషి ఆధ్యాత్మిక జ్ఞానమున ప్రగతి నొందినప్పుడు ఆత్మ నిరంతర జన్మమృత్యు వలయము నుండి రక్షింపబడగలదు. దేహమునందు ఆసక్తి గలవారు గోవులు గాడిదల వంటి వారిని సయేవ గోకరహ శ్రీమద్ భాగవతం పలికినది. గోవు అమాయకమైనది, గాడిద విపరీత బరువును మోసేది. దేహాత్మ భావన కలిగిన వాడు గాడిద వల్లే పనిచేయచ్చు స్వార్థగతిని గూర్చి ఎరుగకుండును. ఈ విషయమే భాగవతము పదవస్కందము 84:13 శ్లోకము ఇట్టు పలికినది. యశాత్మ బుద్ధి కునపే త్రిధాతుకే స్వదీ కలత్రాదిషు బహుమతి యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనేష్వభిజ్ఞేషు సయేవ గోకరః. త్రిధాతుమయమైన దేహమునే తన్నుగా భావించేవాడు దేహమునకు సంబంధించిన వారిని బంధువులని తలచువాడు, జన్మస్థానమును పూజనీయమని తలచువాడు, తీర్థస్థానమునకు వెళ్ళున్నది ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులకు వారిని కలుసుకుంటూ కాక కేవలము స్నానార్థమైన వాడు గాడిద లేదా గోవుగా పరిగణింపబడును. కృష్ణభక్తి భావన రహిత మానవ నాగరికత కేవలం జంతు నాగరికతే. కొన్ని మార్లు అట్టి నాగరికతకు చెందిన వారు మృత్యు శరీరంను పరీక్ష చేయుచు మెదడును లేదా గుండెను పరిశీలించుచుందరు. ఆయనను ఆత్మలేనిదే ఏ దేహాంగం కూడా ముఖ్యమైనది కాదు. కానీ నవీన గోకర నాగరికత ఎందు వైజ్ఞానికులు శవం యొక్క మెదడు లేదా గుండె ఎందు ఏదో కొంత విలువను కనిపెట్టుటకు యత్నించుచున్నారు. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ చదువుతారమ్మా. పార్వతి గారు చదువుతారమ్మా, మ్యూట్ లో ఉన్నారమ్మా. సరే చదువుతాను. 25వ శ్లోకము. పురంజనుడు మహాబలశాలియగు యవమనిచే బలవంతముగా ఏడవబడినప్పుడు కూడా అజ్ఞానవశమున అతడు తన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన పరమాత్మని తలంపలేకపోయెను. భాష్యము మనుజుడు భాష్యము భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి. మనుజుడు 3 విషయములను చక్కగా ఎరిగినప్పుడే అనగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడే పరమభోక్తయని, అతడే సమస్తమునకు అధిపతి అని, సర్వజీవులను జీవులకు ఆ దేవదేవుడే పరమమిత్రుడని తెలుసుకున్నప్పుడే పూర్ణ కృష్ణ భక్తి భావనాయు నాయుతుడై సుఖమును సంతుష్టిని బడయును. కానీ అతడు ఈ విషయం నెరుగక దేహాత్మ భావన ఎందే పనిచేసినచో ప్రకృతి విపత్తులు చే సదా దుఃఖితుడు కాగలడు. నిజమునకు దేవదేవుడు ప్రతి ఒక్కరి ప్రక్కనే ఆస్తీనుడై ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి అని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకంలో జీవుడు పరమాత్ముడు ఒకే వృక్షముపై ప్రక్కనే కూర్చుని ఉన్నారు. కానీ ప్రకృతి నియమములచే పీడితుడైనప్పటికీ మూర్ఖుడగు జీవుడు రక్షణార్థము భగవంతుడి వైపునకు దృష్టి సారించట లేదు. ప్రకృతి యొక్క కఠిన నియమముల నుండి తనను తాను రక్షించుకొనగలనని అతడు తలచుచుండును. కానీ అది అసాధ్యమైనది. అతడు భగవంతుడి వైపునకు తిరిగి అతను శరణు వేడుట వలసినది. అప్పుడే అతడు మహాబలశాలియగు యవనుని లేదా
యమరాజు యొక్క దాడి నుండి రక్షింపబడు బడడు రక్షింపబడగలడు. పరమాత్ముడు సదా జీవుని చెంతనే స్థితుడై ఉండును. కనుక ఈ శ్లోకమునందు సఖాయాం స్నేహితుడు అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. శ్రీకృష్ణ భగవానుడు కూడా సుహృదం నిత్య శ్రేయోభిలాషి అని వర్ణింపబడినాడు. తల్లిదండ్రుల వలె భగవంతుడు నిత్య శ్రేయోభిలాషి. పుత్రుడు ఎన్ని అపరాధములు చేసినను తల్లిదండ్రులు అతనికి ఎల్లప్పుడూ శ్రేయోభిలాషులుగా వర్తింతుడు. అదే విధముగా మనం ఎన్ని అపరాధములను కామించినను అతడు ఆయన కోరికలను తిరస్కరించినను భగవంతుడు మనకు ప్రకృతి దత్తముకు కష్టముల నుండి సత్వర ఉపసమయమును కలిగింపగలడు. కానీ భగవద్గీత యందు ధృవపరుచబడినట్లుగా మనము ఆ దేవదేవుని శరణొచ్చినప్పుడే అది సాధ్యపడగలదు. మామేవ ఏ ప్రపథ్యంతే మాయే ఏతాం తరంతితే. కానీ చెడు సాంగత్య కారణమునను అమిత ఇంద్రియ భోగాసక్త వలనను మనము పరమ పవిత్రుడు శ్రీకృష్ణ భగవాన్ని గుర్తు చేసుకుని జాలుకున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ. 26వ శ్లోకం. ఆ పరమ నిర్దయుడకు పురంజనుడు పలు యజ్ఞములందు పెక్కు పశువులను వధించి ఉండెను. ఇప్పుడు ఈ అవకాశమును అదునగాకుని అవన్నీయును అతన్ని తమ కొమ్ములతో చీల్చివేయ నారంభించినవి. అయ్యది అతడు గొడ్డళ్లచే ముక్కముక్కలు చేయబడుచున్నట్లుండెను. భాష్యం. ధర్మము పేరిట లేదా ఆహారము కొరకు పశువులను వధించుట యందు అమిత ఉత్సాహవంతులైన వారు మరణానంతరము ఇటువంటి శిక్ష కొరకే వేచి ఉండవలసి వచ్చును. మనం ఏ జంతువులను వధింతుమో వాటికి మనలను చంపడే అవకాశం వసగబడునని మాంసము అని పదము సూచించును. నిజమునకు జీవుడు మరణింపకున్నను పశువుల కొమ్మలతో పొడవబడగా కలిగిన బాధను మరణానంతరం అనుభవింపవలసి వచ్చును. ఈ విషయం నెరుకక మూర్ఖులు నిస్సంకోచముగా అమాయకమగు పశువులను వధించుచున్నారు. నామమాత్రమైన మనిషి ఇప్పుడు ధర్మము పేరిట లేదా ఆహారము కొరకు కబేళాలను తెరిచినాడు. కొద్దిగా ధార్మికత కలిగిన వారు పశువులను ఆలయములలో చంపగా పూర్తిగా పతనము చెందిన వారు కబేళాలను ప్రోత్సహించుచున్నారు. ప్రాణానికి ప్రాణమన్నది మానవ సంఘమున చట్టమైనట్లుగా భగవంతునికి సంబంధించినంత వరకు ఏ జీవి కూడా ఇంకొక జీవిపై అధికారం చెలాయించుట వర్జితమైనది. పరమ జనకుడైన భగవంతునిపై ఆధారపడి జీవించుటకు ప్రతి ఒక్కరికి స్వాతంత్రము నొసగవలను. ధర్మము పేరిట లేదా ఆహారము కొరకు పశువదా అనున్నది దేవదేవునిచే గరిహితమైనది. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు పలికెను. తానహం విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్య జస్రమ శుభానాసురీష్వేవ యోనిషు. అసూయ గలవారును క్రూరులను అగు నరాధములను వివిధ ఆసుర జన్మలనడి సంసార సాగరమును నేను శాశ్వతముగా పడద్రోయిచున్నాను. ఇతర జీవులను మరియు భగవంతుని ద్వేషించునట్టి జంతు హంతకులు అనగా ద్విషతః అంధకారమున త్రోయబడి జీవిత లక్ష్యమును ఎరుగజాలకుందురు. ఈ విషయము రాబో శ్లోకములలో మరింతగా వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. 27వ శ్లోకం. దూషితమ్మగు స్త్రీ సాంగత్యము వలన పురంజనుని వంటి జీవుడు సదా సంసార క్లేశములను అనుభవించుచు అనేకానేక సంవత్సరములు స్మృతిరహితుడై అంధకార బంధురమగు భౌతిక జీవనమునందే పడి ఉండును. భాష్యము. ఇది భౌతిక అస్తిత్వము, సంసారం యొక్క వర్ణనము. పురుషుడు స్త్రీ పట్ల ఆసక్తుడై శ్రీకృష్ణ భగవాను నిత్య సేవకుడు అనడి తన నిజస్వరూపం మరిచినప్పుడు నష్ట స్మృతి సంసారము అనుభూతి మగును. ఈ ప్రకారము జీవుడు ఒక దేహము పిదప ఒక దేహమునందు నిరంతరము త్రివిధ తాపముల అనుభవించును. విస్మృతికై గురి అయిన అతనికి జ్ఞానబోధ కావించి మూలమగు కృష్ణ భక్తి భావనను గుర్తు చేయటే కృష్ణ చైతన్యోద్యమము యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ విధముగా అతడు అజ్ఞానమనడి మహా విపత్తు నుండి దేహాంతర ప్రాప్తి నుండి రక్షింపబడగలడు. ఈ విషయమును స్త్రీల భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు గానము చేసి ఉండరు. అనాది కర్మ ఫలే పడి భవర్ణవచలే తరిబారే నాధేకి ఉపాయ ఏ విషయాహాల హలే దివినాశిహియ జ్వలే మన ఖబు సుఖ నాసిహ నాహిపాయే. పూర్వకర్మల వలననే నేనిప్పుడు భవసముద్రమును బడితిని. నిస్సందేహముగా విష సముద్రము వంటి ఈ మహాసాగరము నుండి బయటపడు ఉపాయమును నేను కనుగొనజాలకున్నాను. ఇంద్రియ భోగము ద్వారా సుఖవంతుల
సుఖవంతుల మగుటకు మనము యత్నించుచున్నను. ఆ నామమాత్ర సుఖము అతి కారమును ఉష్ణమును కలిగిన ఆహారము వలె హృదయమును జ్వలింపచేయుచున్నది. దానిచే రేయింబవుడు నిరంతరము తాపమును అనుభవించుచున్నాను. నా మనస్సుకు సంతృష్టి కలుగుటలేదు. సంసారం ఎల్లప్పుడూ చింతాభరితమే. జనుడు సదా చింతా నివారణమునకు పలు మార్గములను అన్వేషించుచుందురు. కానీ నిజమైన నాయకుడి మార్గదర్శత్వం లేనందున మదిరా మగువులతో వారి చింతన మరిచిపో యత్నించురు. వానిచే చింతల నుండి బయటపడటకు చేసిన యత్నము తమ భవమును పెంచునని మూర్ఖ జనులు తెలుసుకొనలేరు. ఈ ప్రకారము చింతన తప్పించుకున్నట్టు సాధ్యమే కాదు. ఇతర కల్మషముల మాట ప్రక్కకు పెట్టి పురుషుడు స్త్రీ సంగి అయినప్పటికీ అతని ఘోరమగు భవమును పొడిగించుటకు ఆ కల్మషం ఒకటి చాలునని ప్రమాదాసంగ దూషిత అనే పదము సూచించుచున్నది. అందువలననే వైదిక నాగరికత యందు ఆది నుండియే స్త్రీ సాంగత్యము విడుచుటకు పురుషునికి శిక్షణ వసంగబడును. జీవితమున మొదటి స్థితి బ్రహ్మచర్యము, రెండవ స్థితి గార్హస్థ్యము, మూడవ స్థితి వానప్రస్థము కాగా నాలుగవ స్థితి సన్యాసము. పురుషుడు స్త్రీ సాంగత్యము నుండి బయటపడుటకే ఈ స్థితులు రూపొందించబడినవి. హరే కృష్ణ. శారదమాత చౌతారమ్మా. హరే కృష్ణ. సరే 28వ శ్లోకం. హరే కృష్ణ. నన్నే నా ప్రభు. అవునమ్మా చౌతారా. పురంజనుడు తన భార్యను తలచుచు దేహమును త్యజించిన కారణమును తదుపరి జన్మలో అతి సౌందర్యవతి మరియు ఉత్తమ స్త్రీగా నయ్యను. విదర్భరాజు గృహమున అతడు రాజపుత్రికగా జన్మించను. భాష్యము. మరణ సమయమున భార్యను తలచిన కారణమున తదుపరి జన్మలో స్త్రీ దేహమును బడసను. ఈ విషయము ఈ క్రింది భగవద్గీత 8వ అధ్యాయము 6వ శ్లోకమును ధృవపరచుచున్నది. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. మనిషి ఒకనొక విషయమును ఆలోచించుటకు అలవాటు పడినప్పుడు లేదా ఒక రకమైన ఆలోచనలో మగ్నుడైనప్పుడు ఆ విషయమునే మరణ సమయమున తలపోయును. జీవితమున జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు అతడు ఏ విషయమును తలపోయిచుండునో దానినే అతడు మరణ సమయమున తలచును. భగవంతుని సాంగత్యము నుండి విడివడిన జీవుడు కడపట మానవ జన్మ లభించినంత వరకు ప్రకృతిని అనుసరించి ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుచుండను. మానవ జన్మ యందును అతడు ఆధ్యాత్మిక జీవనమును విస్మరించి లౌకిక ఆలోచనల యందే మగ్నుడై ఉన్నచో జన్మ మృత్యువుల సమస్యను పరిష్కరించడి గోవిందుని పాద పద్మములను ఆశ్రయించినచో తదుపరి జన్మమున స్త్రీగా నవ్వును. ఇది ముఖ్యముగా అతడు భార్యనే తలచుచుండినప్పుడు జరుగుచుండను. ఈ విషయమును గూర్చి శ్రీమద్ భాగవతము 3.31.1 నందు కర్మణ దైవ నేత్రేణ అని చెప్పబడినది. జీవుడు కొన్ని మార్లు పుణ్యవర్తనుడై ఉండును, కొన్ని మార్లు పాప వర్తనుడై ఉండును, కొన్ని మార్లు పుణ్య పాప వర్తనములు రెండింటినీ కలిగి ఉండును. ఆ కర్మలను అన్నింటినీ పరిగణించి జీవునికి పరమాధికారులు నూతన దేహము నొసగుదురు. పురంజనుడు భార్య పట్ల అమితాసక్తుడైనప్పటికీ పెక్కు పుణ్యకార్యములను అనరించి ఉండును. తత్ఫలితముగా అతనికి స్త్రీ జన్మము లభించినను రాజకుమార్తెగా నయ్యడి అవకాశము వసగబడినది. దీనిని గూర్చి భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకం యందు ఇట్లు ధృవపరుపబడినది. యోగ భ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. కామ్యకర్మము, తాత్విక కల్పనము, యోగమునడ ఆసక్తి కారణమున మనుషుడు భక్తి యోగ పదము నుండి పతనము చెందినచో ఉన్నతముకు శ్రీమంతుల గృహమున జన్మించుటకు అతనికి అవకాశం వసకబడును. దేవదేవునిచే నియుక్తులైన పరమాధికారులు
ఆ విధముగా కోరికలను అనుసరించి జీవునికి న్యాయము చేకూర్చుచుందరు. భార్య పట్ల అమితాసక్తుడై పురంజనుడు స్త్రీ జన్మము నెత్తినప్పటికీ పుణ్యకర్మము వలన రాజవంశమున జన్మించను. సారాంశం ఏమనగా, మరి ఒక దేహము నొసగుటకు ముందు మన కర్మలన్నీయును పరిగణలోనికి తీసుకొనబడును. కనుకనే సామాన్య ధర్మములనన్నింటినీ విడనాడి మనుజుడు కృష్ణ భక్తిని చేపట్టవలనని నారదముని వ్యాసదేవునికి బోధించను. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు కూడా ఈ ఉపదేశమునే వసగి ఉన్నాడు. కనుక భక్తుడు ఆధ్యాత్మిక చేతనా పదము నుండి పతనము చెందినను భక్తుని గృహమున లేదా శ్రీమంతుల గృహమున మానవ జన్మను బడయును. ఆ రీతిని అతడు తన భక్తి యోగమును మరలన ఆరంభించగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. గ్రౌండ్ చదువుకుందాము, ఒక 5 నిమిషాలు ఎక్కువైతే అయ్యింది. ఓకే, 29వ శ్లోకం. విదర్భరాజు తనయ అయిన వైదర్భకి పాండ్య దేశమునకు చెందిన పరమ వీరుడు మలయధ్వజునితో వివాహం నిశ్చయమై పలువురు రాజులను జయించి మలయధ్వజుడు విదర్భరాజు కన్యను పరిణమాడి. చదువుతావమ్మా, భాష్యం నుంచి కనిపించేస్తా. చదువుతానమ్మా. హరే కృష్ణ. కొన్ని షరతుల పైననే రాకుమార్తెను అర్పించుట క్షత్రియులలో ఆచారముగా ఉన్నది. ఉదాహరణకు కేవలము ప్రతిబింబమును గాంచుచు బాణముతో మత్స్యమును భేదించిన వానికే ద్రౌపది వసగబడినది. 7 బలిష్టములకు వృషభములను మట్టి కరిపించిన పెదపయే శ్రీకృష్ణుడు ఒకనొక భార్యను పొంది ఉండను. అనగా కొన్ని షరతుల పైననే రాజకన్యకను వసగుట వైదిక విధానమై ఉన్నది. విదర్భరాజు కన్యక అయిన వైదర్భిని గొప్ప భక్తుడును పరాక్రమవంతుడగు రాజును అయిన వానికి వసగుట జరిగింది. మలయధ్వజుడు శక్తివంతుడైన రాజు, గొప్ప భక్తుడు అయిన కారణమున అన్ని షరతులను పూర్ణము కావించను. మలయధ్వజుడనేడి నామము మలయ పర్వతము వలె సుస్థిరముగా నుండేడివాడును. తన ప్రచారము చే ఇతర భక్తులను కూడా అదే రీతిగా సుస్థిరమొనర్చువాడును అగు మహాభక్తిని సూచించను. అట్టి మహాభాగవతుడు ఎల్లరను సమ్మతింపచేయగలడు. అట్టి వాడు జ్ఞానయోగము, కర్మయోగము, హఠయోగము వంటి ఇతర విధానమునకు విరుద్ధముగా ప్రచారం చేయగలడు. తన భక్తి పతాకము రెపరెపలాడుచుండగా అతడు ఇతర ఆధ్యాత్మికానుభూతి విధానములను జయించుటలో సదా దృఢ సంకల్పుడై ఉండును. భక్తునికి అభక్తునికి వాదము చెలరేగినప్పుడు విశుద్ధ భక్తునికే విజయము ప్రాప్తించగలదు. చదివిసిదమ్మా, నెక్స్ట్ ఇంకా ముందుకెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అక్క చదువుతారా? పాండ్య అను పదము పండ జ్ఞానము నుండి వచ్చినట్టుది. పరమ విద్వాంసుడు కానిదే ఎవ్వడును భక్తిరహిత భావములను జయింపజాలడు. పర అనగా దివ్యమనియు పుర అనగా పురమనియు భావము. పరపురము వైకుంఠమే అనగా భగవద్రాజ్యము. ఇక జయ అను పదము విజేతను సూచించును. దీని భావం ఏమనగా భక్తి యోగమున సుదృఢ చిత్తము కలవాడై ఉండి భక్తిరహిత మగు భావనలన్నింటినీ జయించినట్టు విశుద్ధ భక్తుడు భగవద్ధామమును కూడా జయించగలడు. అనగా కేవలము భక్తి యోగము ద్వారానే ఎవడైనను భగవద్రాజ్యమైన వైకుంఠమును జయింపగలడు. దేవదేవుడు అజితుడని పిలువబడును. అనగా ఎవ్వరి చేతను జయింపబడని వాడని భావము. కానీ భక్తుడు భక్తి యోగమునందలి దృఢ నిశ్చయము చేతను దేవదేవుని యందు శ్రద్ధాపూర్వకముగు అనురక్తి చేతను అతనిని సులభముగా జయింపగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు సాక్షాత్తుగా భయస్వరూపమై ఉన్నాడు. అయినను ఆ దేవదేవుడు యశోదాదేవి చేతికర్రకు భయపడెను. శ్రీకృష్ణుడు తన భక్తుని చేత తప్ప ఎవ్వరి చేతను జయింపజాలడు, జయింపబడడు. అట్టి భక్తుడే విదర్భరాజ కన్యకను వివాహమడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 30వ శ్లోకము. మలయధ్వజునికి శ్యామలాక్ష్యకు ఒక పుత్రిక కలిగెను. 7 పుత్రులను కూడా అతడు బడసెను. వారు ద్రవిడ ప్రాంతమునకు పాలకులు కాగా ఆ భూభాగమునకు 7 రాజులైరి. భాష్యము. మలయధ్వజుడు గొప్ప భక్తుడు. విదర్భరాజు కన్యకను వివాహమాడిన పిమ్మట శ్యామలాక్ష్యకు ఒక కుమార్తెను అతడు ఆమె పసిగెను. అలంకారికముగా దీని భావం ఏమనగా
మలయధ్వజుని పుత్రిక కన్నులు సదా శ్రీకృష్ణుని పైననే నిలిచి ఉన్నందున ఆమెకు కూడా భక్తి యోగము అబ్బినది. భక్తునికి తన జీవితమున కృష్ణునికి అన్యమగ దృష్టి ఉండదు. శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదసేవనము అనేది 7 భక్తి విధానములే 7 గురు పుత్రులు. నవవిధ భక్తి విధానములలో కేవలము 7 మాత్రమే వెంటనే వసగబడును. మిగిలినట్టి సఖ్యము మరియు ఆత్మనివేదనము అనునవి తదనంతరము ప్రాప్తించగలవు. అనగా భక్తి యోగమును విధి మార్గము మరియు రాగమార్గమనుచు రెండు విభజించవచ్చును. భగవంతునికి సకులుగా 7 విధానము మరియు సప్తమము అను దేవదేవునికే అర్పించడి విధానము. రాగమార్గము కోవకు చెందిన పరిణతి చెందిన భక్తి యోగ స్థితి చెందినది. ఇక ఆరంభ దశలోనున్న వారికి శ్రవణ కీర్తనం, కృష్ణుని స్మరణము, ఆలయమునందు శ్రీ విగ్రహారాధనము, వందనము, నిరంతర సేవాహారతి, భగవత్పాద పద్మార్చనము అనున్నవి అతి ముఖ్యమైన పద్ధతులు. హరే కృష్ణ. ఈ పద్ధతులు అత్యంత శక్తివంతమైనవి. యవీయసహ అను పదము సూచించుచున్నది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం అనేది పద్ధతిలో నెలకొని వాణిని పొందిన పిదప భక్తుడు సహజమైన భక్తి యోగమున అనగా సత్యము, ఆత్మ నివేదనములు యందు నెలకొనగలడు. ప్రపంచమంతటను భక్తి యోగమును ప్రచారం కావించు ఆచార్యులు సాధారణముగా సత్యం, ఆత్మ నివేదం కోవకు చెందిన వారై ఉంటారు. ప్రారంభ దశలోనున్న భక్తుడు నిజమునకు ప్రచారకుడు కాచాలడు. అతడు మిగిలిన 7 పద్ధతుల్లో అనగా శ్రవణ కీర్తనాదుల భక్తి యోగం ననర్చుట ఉత్తమము. ప్రాథమిక మగు 7 అంశములను జయప్రదముగా నిర్వహింపగలిగినచో మనుజుడు భవిష్యత్తు సత్యం, ఆత్మ నివేదనం అను స్థితి నెలకొనగలడు. దక్షిణ భారతదేశం నందలి 5 ద్రవిడ ప్రాంతములను సూచించుటకే ద్రవిడ దేశం అనే పదము ప్రత్యేకముగా తెలుపబడినది. ప్రాథమిక భక్తి యోగ విధానములను శ్రవణం, కీర్తనం నిర్వహించుటలో అవన్నీ దృఢవంతులై ఉన్నవి. రామానుచార్యులు, మధ్వాచార్యులు వంటి గొప్ప ఆచార్యులు ద్రవిడ దేశం నుండి వచ్చి ఉండి గొప్ప ప్రచారకులుగా నిండి వారందరూ సత్యం, ఆత్మ నివేదనం స్థాయిలో నెలకొని నెట్టివారు. హరే కృష్ణ. 31వ శ్లోకము. ఓ ప్రాచీన బర్హి, మలయధ్వజుని తనయులు కోట్లాది మంది పుత్రులను గనిరి. వారందరూ మన్వంతర కాలమే గాక ఆ పెదప కూడా ప్రపంచమును పాలించిరి. ప్రభుపాదుల వారి భాష్యం. బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మనువులు ఉందరు. ఒక మనువు జీవన కాలమైన మన్వంతరము 43,20,000 సంవత్సరములను 71 సంఖ్యతో గుణించగా వచ్చే సంవత్సరముల సంఖ్యతో సమానము. అట్టి ఒక మనువు గడిచిపోయిన పెదప వేరొక మనువు జీవన కాలము ఆరంభమవుతుంది. ఈ ప్రకారము విశ్వము యొక్క జీవన చక్రము నడుచుతున్నది. మను పరంపర సాగుతున్న కొలది కృష్ణభక్తి సంప్రదాయము వారికి వసగబడుచున్నదని భగవద్గీత యందు ఇట్లు ద్రోపరచబడినది. శ్రీ భగవాను వాచ, ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికింది. అవ్యయమైన ఈ యోగశాస్త్రమును నేను వివస్వానునకు అనగా సూర్యదేవునకు ఉపదేశించి తిని వివస్వానుడు దానిని మానవులకు పితయైన మనువుకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను. సూర్యదేవుడు వివస్వానుడు భగవద్గీతను ఒక మనువుకు తెలియజేయగా అతడు దానిని తన పుత్రునికి తెలియజేశాను. అతడు దానిని ఇంకొక మనువుకు తిరింగించెను. ఈ ప్రకారము కృష్ణభక్తి ప్రచారం నిరాటంకముగా సాగుతున్నది. కనుక కృష్ణ చైతన్యోద్యమమును అనగా హరినామ సంకీర్తనోద్యమమును ఏదో కొత్త సాంప్రదాయమని ఎవరునూ తలంపరాదు. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతములచే ద్రోపరిపడబడినట్లు అది అత్యంత పురాతనమైన సంప్రదాయమై ఉన్నది. అయ్యది ఒక మనువు నుండి ఇంకొక మనువుకు పరంపరా రూపమున సంప్రాప్తించుచున్నది. హరే కృష్ణ. వ్యక్తిగత భావముల వలన వైష్ణవులలో కొన్ని అభిప్రాయ భేదములు ఉన్నప్పటికీ కృష్ణభక్తి సంప్రదాయము మాత్రము కొనసాగియే తీరవలను. శీల భక్త వినోద ఠాకూరుల
ఆదేశమును అనుసరించి శీల భక్తి సిద్ధాంత సరస్వతీ గోస్వామి మహారాజులు గత 100 సంవత్సరముల కాలములో కృష్ణ భక్తి భావన ప్రచారమును ఒక పద్ధతి ప్రకారం ఆరంభించినట్లు మనము గాంచవచ్చును. ఆయన శిష్యులందరూ ఆధ్యాత్మిక సోదరుల వంటి వారు. వారి మధ్య కొన్ని అభిప్రాయ భేదములున్నను మేమందరము కలిసి పనిచేయకున్నను ప్రతి ఒక్కరము శక్త్యానుసారము కృష్ణభక్తి భావనలను ప్రచారం చేయుచు దానిని ఇంకనూ విస్తరించుటకు పెక్కురు శిష్యులను తయారు చేయుచున్నాము. నేను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును ఆరంభించగా వేలాది మంది యూరప్ అమెరికా దేశస్థులు దాని యందు చేరిది. ఈ కృష్ణ చైతన్యోద్యమము నిక్కమగా దావానలము వలె విస్తరించుచున్నది. నవవేది భక్తి విధానములపై అనగా శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, కృష్ణభక్తి భావన సాంప్రదాయము ఏనాటికి ఆగదు. జాతి, కుల, దేశ వ్యత్యాసము లేకుండా అది కొనసాగగలదు. ఎవరనూ దీనిని ఆపలేరు. ఈ శ్లోకమున భోక్షతే అను పదము ప్రధానమైనది. రాజు తన దేశ పౌరులకు రక్షణ మొసగినట్లుగా భక్తి యోగం అనుసరించి భక్తులు ప్రపంచ జనులందరకు రక్షణము నొసగలరు. నామమాత్ర స్వాములు, యోగులు, కామ్యకర్మ రతులు, జ్ఞానులచే ప్రపంచ జనులు మిగుల పీడింపబడుచున్నారు. కానీ ఆధ్యాత్మిక స్థాయికి ఎదుగుటకు వారిలో ఎవరునూ సరైన మార్గమును చూపజాలరు. ముఖ్యంగా 4 సంప్రదాయముల వారు విశ్వమంతటను భక్తి యోగమును ప్రచారము కావించుచున్నారు. రామానుజ సంప్రదాయము, మధ్వ సంప్రదాయము, విష్ణుస్వామి సంప్రదాయము, నింబార్క సంప్రదాయము అనునవే ఆ 4 సంప్రదాయములు. మధ్వగౌడీయ సాంప్రదాయము శ్రీ చైతన్య మహాప్రభువు నుండి వచ్చుచున్నది. ఈ ప్రకారము భక్తులందరూ కృష్ణ చైతన్యోద్యమము విస్తారముగా ప్రచారము చేయుచు కపటావతారముల చేతను, కపట స్వాముల చేతను, కపట యోగుల చేతను నానా క్లేశములకు గురియడి అమాయక జనావళికి సంరక్షణ మసుగుచున్నారు. హరే కృష్ణ. ప్రభా గారు చదువుతారమ్మా. ప్రభా మాతాజీ 32వ శ్లోకం మ్యూట్ లో ఉన్నారమ్మా. సరే చంద్రమూడు ప్రభుజీ చదువుతారు. ప్రభు ప్రభా గారు హరే కృష్ణ చదవండి. శ్రీకృష్ణుడు పరమ భక్తుడకు మలయధ్వజుని పుత్రికను అగస్త్యముని వివాహమాడింది. ఆమె వల్ల దృఢచిత్తుడని పుత్రుడు కలిగింది. అతని వల్ల యుద్ధవాహుడనే పుత్రుడు ఉదయించింది. అగస్త్యముని నామము అతి ప్రధానమైనది. అతడు మనస్సుకు ప్రతీకయే ఉన్నాడు. ఇంద్రియములు స్వతంత్రంగా వర్తించలేవని అగస్త్య అను పదం సూచించగా ముని అను పదమునకు మనస్సు అని భావం. మనస్సే సర్వేంద్రియములకు కేంద్రం. మనస్సుకు స్వతంత్రంగా ఇంద్రియములు పనిచేయరా చాలు. మనసు భక్తి యోగం చేపట్టినప్పుడు సేవోన్ముఖం కాగలదు. భక్తియే భక్తిలత మలయ ధ్వజుని తొలి పుత్రిక. గతమును వివరించినట్లుగా ఆమె కళ్ళు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని పైననే ఉండేవి. అస్తే క్షణం. భక్తి అనున్నది ఏదైనా దేవతకు సమర్పించినది కాదు. అది కేవలము విష్ణువుకే సమర్పించదగినది. శ్రవణం, కీర్తనం విష్ణువు. పరతత్వమును రూపరహితమని భావించి మాయావాదులు భక్తిని ఎటువంటి అర్చనకైనను వినియోగించవచ్చునని పలుకుదురు. అది ఏ నిజమైనచో భక్తుడు ఏదో ఒక దేవతను లేదా దేవతారూపమును ఊహించు దాన్ని అర్చించవచ్చు. కానీ అది యథార్థం కాదు. భక్తిని కేవలము విష్ణువుకు విష్ణు తత్వములకు మాత్రమే అన్వయించవలన్నది యథార్థమైన విషయం. కనుక భక్తిలత అనేది దృఢ వ్రతమై ఉన్నది. ఏలైనా మనసు పూర్తిగా భక్తిలో లగ్నమైనప్పుడు పతనము చెందిన ప్రసక్తే ఉండదు. కర్మయోగము లేదా జ్ఞాన యోగము వంటి ఇతర విధానములచే మనుషుడు పురోగింపచో పతనము తప్పదు. కానీ భక్తి యోగమునందే అతడు సుస్థిరుడైనచో ఎన్నడూ పతనము చెందడు. ఈ విధముగా భక్తిలత వలన దృఢ చిత్తుడనడి పుత్రుడు కలుగుగా అతని వలన ఇద్వా వాహనుడే వాహుడనడి పుత్రుడు వదించు. గురువు చెంత కేగునప్పుడు యజ్ఞార్థము సముద్రను కొనిపోవాడని ఇద్మవాహుడు అని పదం సూచి.
తెలియజేయనిదేమనగా మనుజుడు భక్తి లోపల వలన తన ఆధ్యాత్మిక స్థితిలో సుస్థిరుడు కాగలడు. అంతటి ఏనాడును పతనము అతడు పతనము చెందడు. అంతేగాక శాస్త్రోపదేశములు ఖచ్చితంగా పాటించే సంతానమును అతడు బడయగలడు. ఈ విషయమును వేదములందు ఇట్లా చెప్పబడింది. తద్విజ్ఞానార్థం నా గురుమే వాగచ్చతే సమత్ప్రాణి స్తోత్రీయం బ్రహ్మనిష్టం. భక్తి యోగ మార్గం నా దీక్షాతులైన వారు శాస్త్రోపదేశం ఖచ్చితంగా పాటించేవారే ఎందు. హరే కృష్ణ. హరే కృష్ణ. 33 శ్లోకం. అటు పెమ్మట రాజర్షి యగు మలయధ్వజుడు తన రాజ్యం అంతటినీ పుత్రులకు విభజించి ఇచ్చాను. పెదప అతడు శ్రీకృష్ణ భగవాన్ని ఏకాగ్రతతో అర్చింపగోరి కులాచలమున ఏకాంత ప్రదేశమునకు వెళ్ళాను. భాష్యము. మహారాజు మలయధ్వజుడు నిక్కమ్మగా మహాభాగవతుడే. భక్తి యోగ నిర్వహణంచే అతడు భక్తి ప్రచారమునకై శ్రవణం కీర్తనం విష్ణు ఎక్కువమంది పుత్రులను శిష్యులను బడిసెను. నిజమునకు ప్రపంచమునంతటిని అట్టి శిష్యులకు విభజించి వసగవలను. ఆ విధముగా ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి ప్రచారంలో పాల్గొనవలను. అనగా శిష్యులు అనుభవజ్ఞులై ప్రచారం చేయుటకు సమర్థవంతులైనప్పుడు గురువు ప్రచార కార్యం నుండి విరమించి రచనా వ్యాసంగము కొరకు మరియు నిర్జన భజన కొరకు ఏకాంత ప్రదేశమునకు పోవలను. అనగా ఏకాంత ప్రదేశమున నిలిచి భక్తి యోగంను నిర్వహింపవలను. కానీ అట్టి నిర్జన భజన ఆరంభ దశలో ఉన్న భక్తునకు అసాధ్యము. ఏకాంతమున భక్తియుక్త సేవ నెనర్చుమని అట్టి వాణికి అన్నడును శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించలేదు. దానికి సంబంధించి ఒక కీర్తనను ఆయన ఇట్లో రచించిరి. దుష్ట మన తుమికి శేర వైష్ణవ ప్రతిష్టార తరే నిర్జన ఘరే తవ హరినామ కేవల కైతవ. ఓ మానవ, ఎటువంటి భక్తుడువయ్యా నీవు? కేవలం మెప్పు కొరకు ఏకాంతమున కూర్చుండి హరే కృష్ణ మహామంత్రమును జపించుచున్నట్లు నటించుచున్నావు. కానీ ఇదంతే మోసమే సుమా. కనుక ప్రతి భక్తుడు నిష్ణాతుడకు గురుదేవుని నేతృత్వమున భక్తి సాంప్రదాయమును కృష్ణ భక్తి భావన ప్రపంచమంతటిను ప్రచారం చేయవలని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించరి. కేవలం పరిపక్వత చెందినప్పుడే మనిషి ఏకాంతమున కూర్చుండి ప్రచారం నుండి విరమించవచ్చును. ఈ ఉపమానమును అనుసరించి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమునందలి భక్తులందరూ ప్రపంచమునందరి వివిధ భాగములలో ప్రచారకులుగా సేవను ఓర్చివలసి ఉన్నది. ఆ విధముగా వారు తమ గురుదేవుడు ప్రచార కార్యం నుండి విరమించుటకు ఇప్పుడు అవకాశమాసగా వచ్చును. గురుదేవుని జీవితపు చర్మాంకమున శిష్యులే ప్రచార కార్యభారమును వహింపవలసి ఉండును. అంతటా గురుదేవుడు ఏకాంత ప్రదేశమున కూర్చుండి నిర్జన భజన చేసుకొనగలడు. హరే కృష్ణ. 34 శ్లోకం. రాత్రి సమయమున చంద్రకాంతి చంద్రుని అనుసరించు చందమున మలయధ్వజుడు కులాచలమునకు వెడలగా మనోహరే క్షణ యగు అతని భార్య కుటుంబము సంతానము కలదయ్యును గృహ సౌఖ్యమును పరిత్యజించి అతనిని అనుసరించెను. భాష్యము. వానప్రస్థాశ్రమమున భర్తను భార్య అనుసరించినట్లుగా గురుదేవుడు నిర్జన భజనకై ఏకాంతమునకు వెడలినప్పుడు ఆయన సేవార్థము కొందరు ముఖ్య శిష్యులు వెంట వెడలుదురు. అనగా కుటుంబ జీవనమునందు అమితానురాగము కలిగిన వారు గురుసేవకై ముందుకు వచ్చి సంఘము స్నేహము ప్రేమ మొదలగ వాణిచే కలిగడి నామమాత్ర సౌఖ్యమును చజింపవలను. ఈ సందర్భమున స్త్రీల విశ్వనాథ చక్రవర్తుల వారి గుర్వష్టకమునందు ఒక శ్లోకము మిగులు ప్రధానమై ఉన్నది. ప్రసాద గురుదేవుని సేవించడం ద్వారా తాను కృష్ణ భక్తిలో సులభముగా పురోగమించగలనని శిష్యుడు సదా జప్తియందు ఉంచుకొనగలను. గురుదేవునికి ప్రసన్నతను కలిగించుట ద్వారాను ఆయనను ప్రత్యక్షముగా సేవించడం ద్వారాను శిష్యుడు భక్తి యోగము పరిపూర్ణ స్థితిని బడయగలడని సర్వశాస్త్రములో ఉపదేశించబడినవి. మదిరేక్షణ అను పదమును కూడా ఆ శ్లోకమున ప్రధానమైనది. మదిర అనగా మత్తును కలిగించినది అని స్త్రీల జీవగోస్వామి వారు తన సందర్భము అనేది వాక్య
వ్యాఖ్యానముల యందు వివరించరి. ఎవరి కన్నులు శ్రీ విగ్రహమును గాంచుడిచే మత్తెక్కునో అతనిని మధిర్యక్షణ అని పిలవవచ్చును. ఆలయమనందలి శ్రీ విగ్రహమును ఎల్లప్పుడూ గాంచువాడు మధిరేక్షణ అయినట్లుగా వైదర్భి కన్నులు మనోహరముగా నుండెను. భక్తిలో పురోగమించిన వాడు కానిచే ఎవరినో తన చూపులను ఆలయమునందలి శ్రీ విగ్రహముపై స్థిరముగా నిలుపుజాలరు జాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 35-36 శ్లోకములు. కులాచల ప్రాంతమున చంద్రవాస తామ్రపర్ణి వటోదకమనడి నదులు కలవు. మలయధ్వజుడు నిత్యము ఆ నదులకేగి స్నానమాడేవాడు. ఆ విధముగా అతడు అంతర్బాహ్యములలో పవిత్రుడయ్యను. స్నానం చేసిన పిమ్మట అతడు కందమూల ఫలములను పుష్పములను తృణములను భుజించి జలమును త్రాగిడివాడు. ఈ ప్రకారము కఠోరముకు తపస్సు చేయగా చివరకు అతడు మిగులు శుష్కించెను. భాష్యం. భక్తి యోగమును పురోగమించుటకు మనుజుడు తన దేహము యొక్క బరువును అదుపులో నుంచుకొన వలననుట ప్రత్యక్ష విషయమే. మనిషి అతిగా లాభెక్కినచో అతడు ఆధ్యాత్మికముగా పురోగమించుట లేదని భావించవచ్చును. స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు శరీరం లాభెక్కిన శిష్యులను తీవ్రముగా విమర్శించడి వారు. దాని భావం ఏమనగా కృష్ణ భక్తిలో పురోగమింపగోరు వాడు అతిగా భుజింపరాదు. పూర్వకాలమున భక్తులు తీర్థయాత్రలకే అరణ్యములకు ఎత్తైన కొండ ప్రాంతములకు లేదా పర్వతాగ్రములకు చనిడివారు. కానీ అట్టి తీవ్రముగు తపస్సు నేటి కాలమున సాధ్యపడదు. దానికి బదులు ఇప్పుడు భక్తులు కేవలము ప్రసాదమునే అది కూడా మితముగానే భుజించవలను. వైష్ణవ పంచాంగమును అనుసరించి ఏకాదశి భగవంతుని ఆవిర్భావ దినము భక్తుల ఆవిర్భావ తిరోభావ దినముల వంటి పెక్కు ఉపవాస దినములు కలవు. దేహమునందరి క్రొవ్వును తగ్గించుటకే అవన్నీయును ఉద్దేశింపబడినవి. అంతటా భక్తుడు అవసరమునకు మించి నిద్రించకపోవుట బద్ధకమును మరియు మందగుడితనమును జరిచేరనీయకుండుట జరగకలదు. అత్యాహారం అనేది మనిషిని అవసరమునకు మించి నిద్రించినట్లు చేయును. మానవ జన్మ యొక్క ఉద్దేశము తపస్సే. తపస్సనగా మైదనము ఆహారాది భోగములను నియంత్రించుట అని భావం. ఈ ప్రకారము ఆధ్యాత్మిక కార్యక్రమమునకు సమయము మిగులుటయే గాక మనిషి అంతర్బాహ్యములలో పవిత్రుడగును. ఆ విధముగా మనస్సు దేహము రెండును పరిశుద్ధ పడగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. 37. తపస్సు ద్వారా మలయధ్వజుడు శీతోష్ణములకు సుఖదుఖములకు గాలివానలకు ఆకలి దప్పులకు ప్రియాప్రియములకు దేహమునందు మరియు మనస్సునందు క్రమముగా సమభావమును పొందెను. ఈ ప్రకారం అతడు సమస్త ద్వంద్వములను జయించెను. భాష్యము. మోక్షం అనగా జగత్తు యొక్క ద్వంద్వముల నుండి బయటపడుట అని భావం. ఆత్మదర్శి కానంత వరకు మనుషుడు సాపేక్ష జగత్తునందలి ద్వంద్వ సంఘర్షణకు లోను కావలసినదే. ఓర్పు ద్వారా ద్వంద్వములు జయించమని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించను. చలికాలము ఎండాకాలము వంటి ద్వంద్వములే ఈ భౌతిక జగత్తునందు కష్టములు కలుగు చేయనని శ్రీకృష్ణుడు పలికెను. చలికాలంలో స్నానమాడటకు ఇష్టపడిన మనము ఎండాకాలంలో రోజుకు 2-3 సార్లు స్నానమాడదు. కనుక రాకపోకలు కలిగిన ఆ ద్వంద్వముల చేయ కలత చెందరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశించను. ద్వంద్వముల యొక్క సమదర్శి అగుటకు సామాన్యుడు కఠోరం ఒక తపస్సు నాచరింపవలసి ఉండదు. జీవితం అందరూ ద్వంద్వముల చేయ కలత చెందిన భౌతిక అస్తిత్వం అంగీకరించినట్టి వాడు కనుక దేహములకు గానే భౌతిక అస్తిత్వం సమాప్తి చేయటకు అతడు శాస్త్రోపదిష్టమగు తపస్సును ఆచరించవలను. మలయధ్వజుడు ఇల్లు విడిచి కులాచలమున కేగి అచట పవిత్ర నదులలో స్నానమాడుచు కందమూల పరపుష్పాదులచే భుజించుతూ పక్వాన్నమును విడిచి తీవ్ర తపస్సును ఆచరించను. ఇవి నిక్కముగా అత్యంత కఠోరమగు తపస్సులే. తపస్సు చేయుటకే ఇల్లు విడిచి అరణ్యమునకో హిమాలయములకో పోవుట నేటి కాలమున మిగుల కష్టతరము. నిత్యముగా అది అసాధ్యమే. మాంసాహారమును మద్యపానమును జూదమును స్త్రీలతో అక్రమ సంబంధమును విడిపడినప్పుడు ఉపదేశమునే మనిషి పాటింపచాలకున్నాడు. అట్టి ఎడ హిమాలయములకు లేదా కులాచలమున కేగి అతడు ఏమి చేయగలడు? అటువంటి వైరాగ్య కర్మలు ప్రస్తుత యుగమున అసాధ్యము. కనుకనే భక్తి యోగ విధానమును చేపట్టమని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశించడు. భక్తి యోగమునందు శ్రీకృష్ణుడే కేంద్ర విషయము. ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ దివ్యుడే కదా. కనుక ద్వంద్వములను
విడనాడుటకు మనుషుడు సదా కృష్ణ సేవలో నియుక్తుడు కావాల్సి ఉండడం. ఈ విషయము భగవద్గీత 14.26 యందు ఇట్లు ధృవపరచబడినది. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల ఎందు అకుంఠితముగా నా పూర్ణముకు భక్తియుత సేవయందు నిమగ్నుడగవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. మనుషుడు నిజముగా కృష్ణ సేవలో భక్తి యోగము నియుక్తుడైన చో అప్రయత్నముగా తన ఇంద్రియములను జిహ్వను మరి ఎన్నింటినో నియంత్రింపగలడు. పరిపూర్ణమగు శ్రద్ధతో భక్తియుత సేవలో నెలకొనిన పిమ్మట పతనావకాశమే ఉండదు. ఒకవేళ పతనము చెందినప్పటికీ ఎట్టి నష్టము కలగబోదు. అతని భక్తిమయ కార్యములకు కొంతకాలము వరకు ఆటంకము కలగవచ్చును, లేదా అవి ఆగిపోవచ్చును. కానీ మరి ఒక అవకాశం లభించినంతనే అది తాను వదిలివేసిన చోటి నుండి తిరిగి భక్తి యోగం ఆరంభించింది. హరే కృష్ణ. చదువుతారమ్మా శారదామాతాజీ 38వ శ్లోకం. సరే ఇక్కడితో ఆపుతున్నామా, 37వ శ్లోకం దగ్గర ఆపుతున్నాను. 38 నుంచి నెక్స్ట్ వీక్ చదువుతున్నాం. ఓకే హరే కృష్ణ. ఇంకేముందమ్మా డిస్కస్ చేయాల్సింది? ఇది ఇది కూడా మళ్ళీ హై ఫిలాసఫీ కనబడుతుంది కదా ఈ చాప్టర్ అంతా కూడా. పురంజన చాప్టర్ హై ఫిలాసఫీ కనబడుతున్నా ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. ఇంకొకటి అర్థం అవుతుంది ఇవన్నీ చదివి రావడం వల్ల, దాకా చదివి రావడం వల్ల దేన్ని ఎలా తీసుకోవాలో ఆ పదం వచ్చేసరికి అర్థం అవుతుంది. దామోదరాష్ట్రం ఎవరు పాడుతున్నారు ఇవాళ? నేను పాడతాను ప్రభు. మీరు పాడతారు ప్రభు. హరే కృష్ణ పాడు. నేను తప్పులుంటే క్షమించండి. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రాజమానం యశోదాబియోలు కలదవమానం పరామృష్టమత్యంతతో నృత్య గోప్య రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంబోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకంప త్రిరేకాంక కంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం ఇతి దృక్స్వలీలా విరానందకుండే సఘోషం నిమజ్జంత మాఖ్యాపయంతం తదీయేషితజ్ఞే శుభకీర్జితత్వం పునః ప్రేమతస్తం సతవృత్తి వందే వరం దేవ మోక్షం న మోక్షం వదివ్వా నా చాన్యం మునేహం మరే సాదపిహ ఇదంతే పూర్ణద గోపాల బాలం సదా మే మనస్య విరస్తాం కేమన్యై ఇదంతే ముఖాంబోజం అత్యంత నీలై వృతం కుంతలై వాయిస్ రావట్లేదు ప్రభు. చంద్రమౌళి ప్రభు మీ వాయిస్ కట్ అయిపోయింది. ఐదో శ్లోకం నుంచి ఐదో ఇంకెవరు పాడతారమ్మా ఐదు నుంచి? అక్క పాడదాం అనుకుందమ్మా. ఐదో శ్లోకం నుంచి పాడండి అక్క. ఐదో పాడతాను శారదా గారు. సరే శారద గారు పాడండి. ఇదంతే ముఖాంబోజమత్యంత నీలై వృతం కుంతలై స్నిగ్ధరకైశ గోప్య ముహుశింబితం బింబరక్తాధరం మే మనస్యా విరాస్తామలం లక్షలాభై నమో దేవదామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖ జాలాబ్ది మగ్నం కృపాదృష్టి వృష్ట్యాతి దీనం బతాను గృహానే సమామగ్న మేధ్యక్షి దృశ్యః కుబేరాత్మజో బద్ధ మూర్ఖైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి బాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ నమోక్షే గ్రహో మేస్తి దామోదరేహ నమస్తేస్తు దామ్నే స్ఫురదీప్తి దామ్నే త్వదీయోదరాయాద విశ్వస్య దామ్నే నమో రాధికాయే త్వదీయ ప్రియాయే నమోనంత లీలాయ దేవాయ తుభ్యం నమో రాధికాయ ప్రియాయ నమో దేవాయ.
నాది స్టక్ అయిపోయింది ప్రభుజీ ల్యాప్టాప్. ల్యాప్టాప్ స్టక్ అయిపోయింది. సరే నరసింహారతి ఎవరు పాడుతున్నారు? పాడతారమ్మా శారదా గారు, శారదా మాతాజీ. नमस्ते नरसिंहाय प्रह्लादहलाददायिने हिरण्याकशिपोर्वक्षः शिलाटंकाय नखालाये इतो नृसिंहो परतो नृसिंहो यतो यतो यामि ततो नृसिंह बहिर्नृसिंहो हृदये नृसिंहो नृसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरे नाका अद्भुतशृङ्गं दलितहिरण्यकशिपु तनुभृङ्गम् केशवद्रुता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रह्लाद महाराज प्रह्लाद महाराज प्रह्लाद महाराज जय प्रह्लाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नितय गौर हरि बोल हरि बोल हरि बोल नितय गौर हरि बोल नृसिंह महाराज की जय प्रह्लाद महाराज की जय श्रील प्रभुपाद की जय हरे कृष्ण हरे कृष्ण थैंक यू सो मच माताजी गुड वेरी गुड थैंक यू सो सैटरडे क्लास लो కలుద్దామో సాటర్డే క్లాస్ కు వచ్చే వాళ్ళు రండి నెక్స్ట్ లేదంటే సండే క్లాస్ లో 18th చాప్టర్ తో స్టార్ట్ చేసుకుందాం ఓకే హరే కృష్ణ క్లోజ్ చేస్తున్నామా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా సాటర్డే క్లాస్ పెడుతున్నారండి వీడియో రికార్డ్ చేసింది పెడుతున్నారే మా అయితే నాకు అయితే నేను అందులో లేనేమో నాకు రావట్లేదు మీరు ఉన్నారమ్మా ఆహా మీరు ఒకసారి ఎగ్జిట్ అయిపోయారు మరి యాక్సిడెంటల్ గా అయ్యిందేమో అయితే అదే యాక్సిడెంటల్ గా అయ్యిందేమో అండి అయితే నేను అవ్వలేదు ఎందుకు అయిందో మరి సరే నేను పెడతానమ్మా మీకు ఐపీ సెషన్స్ కూడా ఒకసారి మీకు పెడతాను ఈ వీక్ నుంచి మేము యాడ్ చేస్తాం అది నన్ను అదే యాడ్ చేయండి ఓకే అండి ధన్యవాదాలు ధన్యవాదాలు హరే కృష్ణ